हेलो। కింద కూర్చున్న వాళ్ళు సుఖాసనంలో కూర్చోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక ఖాళీ మడమపై ఇంకో ఖాళీ మడమ వేసుకొని ధ్యానంలో కూర్చోవాలండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీరు శ్వాస తీసుకోవడం కానీ వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికి వెళ్తోంది, ఎలా బయటికి వస్తోంది, దాన్ని గమనించాలి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. విశ్వశక్తి మీ సహస్రార చక్రం ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తుంది. సహస్రార చక్రం అంటే మీ తల ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. ఈ విశ్వశక్తి మీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి నరం, ప్రతి అణువులోకి చేరి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తోంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. శ్వాసని గమనిస్తున్నప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీ దృష్టిని మళ్ళీ సహజంగా జరుగుతున్న శ్వాస మీద నిలపాలి. ధ్యానం వల్ల ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. ధ్యానం వల్ల మానసిక శారీరక అనారోగ్యాలు తొలగిపోతాయి. ధ్యానం వల్ల ప్రశాంతత స్థితి ఏర్పడుతుంది. ధ్యానం వల్ల భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ధ్యానం వల్ల సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోవడం జరుగుతుంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. ధ్యానం అంటే పిరమిడ్ ధ్యానం అంటే శ్వాసను గమనించటం. మీరు దేనిపైన దృష్టి పెట్టకుండా కేవలం శ్వాస మీద దృష్టి పెట్టడమే ఈ యొక్క పిరమిడ్ ధ్యానం అంటే. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. విశ్వశక్తి మీ సహస్రార చక్రం ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. ఈ విశ్వశక్తి మీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి నరం, ప్రతి అణువులోకి చేరి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తోంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీ కళ్ళ ముందు ఏవైనా రంగులు కనిపిస్తే, నలుపు, గ్రే కలర్,
కాస్త బూడిద రంగులో ఉంటుంది. ఈ రెండు రంగులు తప్ప వేరే ఏ రంగు కనిపించినా లోపలికి ఆహ్వానించండి. ఈ రెండు రంగులు కనిపించినప్పుడు నేను దివ్యకాంతిని అనే సంకల్పాన్ని ఒక 10 నుంచి 20 సార్లు చెప్పుకోండి. ఆ రంగులు వెళ్ళిపోయి తెల్లని కాంతి వస్తుంది. ఆ కాంతిని లోపలికి ఆహ్వానించండి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. శ్వాసను తీసుకోవడం కానీ వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికి వెళ్తోంది, ఎలా బయటికి వస్తోంది దాన్ని గమనించాలి. శ్వాసని గమనిస్తున్నప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీ దృష్టిని మళ్ళీ శ్వాస మీదకి తీసుకురావాలి. ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు మనకు వ్యక్తులు కనిపిస్తారు. ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే వారిని ధ్యానం లో కూర్చోమని చెప్పాలి. వారు ఎవరైనా దేవుళ్ళలాగా కనిపించినా సరే వాళ్ళని ధ్యానంలో కూర్చోమని చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి వేరే వాళ్ళు సరికాని మాస్టర్స్ దేవుళ్ళ రూపంలో మాయ రూపంలో వస్తారు. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చోమని చెప్తారో వాళ్ళు వెళ్ళిపోతారు. ధ్యానంలో కూర్చునే వాళ్ళంతా కూడా, మీరు చెప్పగానే ధ్యానంలో కూర్చునే వాళ్ళంతా కూడా సరైన మాస్టర్స్. అలా ధ్యానంలో కూర్చున్న వాళ్ళని కాసేపటికీ మీరు ఎందుకు వచ్చారు మాస్టర్, నాకేం చెప్పాలనుకుంటున్నారు అని అడిగితే మీకు వారు ఎందుకు వచ్చారో, వారు ఏ సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో అది మీకు అందించి మీరేమన్నా ప్రశ్నలు అడిగితే జవాబు చెప్పి వెళ్ళిపోతారు. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. శ్వాసను తీసుకోవడం కానీ వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. ధ్యానం చేస్తున్నప్పుడు మీకు నిద్ర వస్తే కనుక సంపూర్ణ ఎరుక అనే సంకల్పాన్ని చెప్పుకోండి. నిద్ర మెల్లిగా వెళ్ళిపోతుంది. సంపూర్ణ ఎరుక అన్న సంకల్పాన్ని ఎప్పుడైనా సరే, ఈరోజే కాదు, మీరు ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా సరే మీకు నిద్ర వస్తుందంటే సంపూర్ణ ఎరుక అన్న సంకల్పాన్ని చెబుతూ ధ్యానం చేయండి. లేదా మీకు ధ్యానం కుదరట్లేదు అని అనిపించినప్పుడు కూడా సంపూర్ణ ఎరుక అనే సంకల్పాన్ని చెప్పుకుంటూ ధ్యానం చేయండి. అయినా ధ్యానం కుదరట్లేదనిపిస్తే నేను దివ్య కాంతిని అనే సంకల్పాన్ని పదే పదే చెప్పుకుంటూ ధ్యానంలో కూర్చోండి. ఈ సంకల్పాన్ని పదే పదే చెబుతున్నప్పుడు మీ కంటి ముందుకు చాలా కాంతి వస్తుంది. ఆ కాంతినంతా లోపలికి ఆహ్వానించాలి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి.
చివరి 10 నిమిషాలు సంకల్ప ధ్యానం చేద్దాం. నేను సంకల్పాన్ని చెబుతూ ఉంటాను, ఆ సంకల్పాన్ని చెబుతూ ధ్యానం చేయండి. సంకల్పాన్ని చెబుతూ శ్వాసని గమనిస్తూ ధ్యానం చేయండి. నేను దివ్యకాంతిని, నేను దివ్యకాంతిని, నేను దివ్య కాంతిని 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 నేను దివ్య కాంతిని. చాలా కాంతి వస్తుంది కళ్ళ ముందుకు, గమనించండి. ఆ కాంతినంతా లోపలికి ఆహ్వానించండి. కాంతి ధారలాగా కురుస్తుంది. కొంతమందికి తలపై నుంచి రావచ్చు, కొంతమందికి కంటి ముందు నుంచి రావచ్చు. నేను దివ్య కాంతిని, 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 నేను దివ్య కాంతిని.
నేను దివ్య కాంతిని. చివరి 5 నిమిషాలు ధ్యానం. నేను దివ్య కాంతిని. 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 ఆవలింతలు వస్తూ ఉంటే కూడా మీ లోపల సరికాని శక్తి అంతా బయటికి వెళ్ళిపోతుందని గమనించండి. చేతులు అడ్డం పెట్టకూడదు, ఎవరి మీద ఆవలింతలు వదలకూడదు. ఆవలింత భూమి వైపు మనం నోరు పెట్టేసి అలా భూమి లోపలికి 30 అడుగు లోపలికి వెళ్ళిపోవాలి అనుకోవాలి. నేను దివ్య కాంతిని. నేను దివ్య కాంతిని. నేను దివ్య కాంతిని. చివరి 1 నిమిషం ధ్యానం. నేను దివ్య కాంతిని. నేను దివ్య కాంతిని. అందరూ మెల్లిగా చేతులు విడదీసి కళ్ళ పైన పెట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ చేతుల్ని చూస్తూ ధ్యానం నుంచి బయటికి రండి మిత్రులారా. ఈరోజు మనం శక్తి క్లాస్ గురించి తెలుసుకుందాం. ఎవరికైనా ధ్యానం చేసిన వాళ్లకు ఈ 20 నిమిషాల్లో మంచిగా అనిపిస్తే గనక చెప్పొచ్చు.
ఏదైనా మంచి అనుభవం వస్తే చెప్పచ్చు, లేదంటే మనం క్లాస్ మొదలు పెట్టుకుందాం. అన్మ్యూట్ చేసుకొని చెప్తారా అండి? ఎవరైనా ఎవరికైనా ఏదైనా అనుభవం వచ్చిందా? అన్మ్యూట్ చేసుకొని సార్కి చెప్పండి. ఓకే సార్, స్టార్ట్ చేయండి సార్. మనం మొదలు పెట్టుకుందాం. అందరికీ నమస్కారం. గురుగారు బ్రహ్మశ్రీపతిజీ గారికి, మహావతార్ బాబాజీకి, పరమశివుడికి, నా పూర్ణాత్మకు, నా మార్గదర్శకులకు, నా గైడ్ ఎనిమల్కు, నా శ్వాసకు, నా అన్ని శరీరాలకు, నా అంతరాత్మకు శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. మిత్రులారా, ఈరోజు మనం శక్తి అనే టాపిక్ పైన క్లాస్ నిర్వహిస్తున్నాం. శక్తి అంటే ఏంటి? మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు పొందినవన్నీ ఈ శక్తిని ఉపయోగించి పొందారు. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు పొందనివన్నీ కూడా ఈ శక్తిని మీరు సరిగ్గా ఉపయోగించలేదు కాబట్టి మీరు పొందలేదు. అయితే ఏంటి శక్తి? జీవితంలో ఎంతోమంది ఎన్నో పొందారు, వారంతా ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించారు. కొంతమంది దగ్గర డబ్బు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది, వారు డబ్బు విషయంలో ఆ శక్తిని ఉపయోగించారు. కొంతమంది బాంధవ్యాలు ఎప్పుడూ ఆనందకరంగా ఉంటాయి, వారంతా వారి బాంధవ్యాల్లో ఈ శక్తిని ఉపయోగించారు. కొంతమంది ఎప్పుడు ఆరోగ్యంగా చురుగ్గా ఉంటారు, వారంతా ఆరోగ్యం విషయంలో ఈ శక్తిని ఉపయోగించారు. కొంతమంది ఎంత వయసు వచ్చినా నిత్య యవ్వనులుగా ఉంటారు, వారు కూడా ఈ శక్తిని ఉపయోగించారు నిత్య యవ్వనంగా ఉండడం కోసం. అలా మీ జీవితంలో మీరేదైనా పొందాలనుకున్నా, ఏదైనా కావాలి అనుకున్నా కూడా ఈ శక్తిని మీరు ఉపయోగించండి. ఎప్పుడైతే మీరు ఈ శక్తిని ఉపయోగిస్తారో మీరు అనుకున్నది పొందగలుగుతారు. సృష్టినంతా నడిపించే శక్తి, రహస్యం పుస్తకంలో దీని గురించి ఆకర్షణ సిద్ధాంతం అని చెప్పడం జరిగింది. అప్పటికి ఆవిడకున్న అవగాహనతో ఆవిడ ఆకర్షణ సిద్ధాంతం అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆవిడ శక్తి పుస్తకం రాశారు. ఆ శక్తి పుస్తకంలో ఆవిడ ఇది ఆకర్షణ సిద్ధాంతం కాదు, ఇది వేరే ఉంది అని చెప్పడం జరిగింది. మరి ఏంటది, ఏంటి ఆ శక్తి, ఆ శక్తి పేరేంటి అంటే ఆ శక్తి పేరు ప్రేమ. మీ జీవితంలో మీరేదన్నా పొందాలనుకున్నా, ఏదన్నా కావాలనుకున్నా సరే మీరు దాన్ని ప్రేమిస్తే అది మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు పొందినవన్నీ కూడా మీరు ప్రేమించినవి, మీరు వాటిని ప్రేమిస్తున్నారు కాబట్టే, వాటిని ప్రేమించారు కాబట్టి మీరు అవి పొందారు. మీరు ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ఎక్కువగా, అంత తొందరగా మీరు దాన్ని పొందుతారు, అంత ఎక్కువ కాలం అది మీ దగ్గరే ఉండిపోతుంది. ఈ ప్రేమ విశ్వవ్యాప్తమైనది. ప్రేమను అందిస్తే, ప్రేమను చూపిస్తే రాయి కూడా కదులుతుంది, రాయి కూడా నాట్యం చేస్తుంది. సమస్త విశ్వాల్లో నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రేమ శక్తి ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. మీరు దేన్నైతే ప్రేమిస్తున్నారో అదెప్పుడు మీ వెంటే ఉంటుంది.
మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీ వెంట ఉంటుంది. ఉదాహరణలు చెప్పుకుంటే మనకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన పాటను ప్రేమించారు, పాటను పాడడాన్ని ప్రేమించారు. ఈరోజు వరకు కూడా ఆయన గళాన్ని విప్పి పాటలు పాడడం మొదలుపెట్టి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా సరే, ఎన్నో తరాలు మారినా, ఈరోజు వరకు కూడా అందరూ బాలసుబ్రహ్మణ్యానికి గొంతు అంటే ఇష్టపడతారు. కారణం ఏంటి అంటే ఆయన అంతగా ప్రేమతో పాటలు పాడాడు, పాటలు పాడడాన్ని అంతగా ప్రేమించాడు. తన ప్రేమ ఆ పాటలో ఉంటుంది, కనిపిస్తుంది, మనకి వినిపిస్తుంది. అందుకే మనం శ్రద్ధగా వింటాం, చాలా ఆనందం వేస్తుంది అతని పాటలు వింటూ ఉంటే. గురుగారు ధ్యాన జగత్తుని ప్రేమించారు, సంపూర్ణ శాకారాన్ని ప్రేమించారు. ఎంతగా ప్రేమించారనంటే లెక్కలేదు. ఆ అంతగా ప్రేమించారు కాబట్టే ఈరోజు ఎన్నో చోట్లకి ఈ పిరమిడ్ ధ్యానం వ్యాపించింది. ఎంతోమంది సంపూర్ణ శాకాలుగా మారిపోయారు. ప్రేమించండి, మీరేది కావాలన్నా సరే మీ జీవితంలో పొందవచ్చు. సచిన్ టెండూల్కర్ తను 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. తను క్రికెట్ ఆడతానని వాళ్ళ నాన్నకు చెప్పినప్పుడు వాళ్ళ నాన్న ఒప్పుకున్నారు. వాళ్ళ నాన్న క్రికెట్ ఆడటానికి తీసుకెళ్ళి ఆడిపించేవాడు. మరి 10th క్లాస్ ఫెయిల్ అయిన తను క్రికెట్ ఆడుతూ ఉంటే తను అందరూ అక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా తనని హేళన చేస్తూ ఉంటారుగా. సహజంగానే నువ్వు 10th ఫెయిల్ అయ్యావు, నువ్వేం ఆడతావు, నీకేం తెలుసని అలా అంటూ ఉంటారు సహజంగానే. మరి అవన్నీ తట్టుకొని కూడా, బంధువుల మాటలు అన్నీ తట్టుకొని కూడా అతను గొప్ప క్రికెటర్ అయ్యాడు. ఎలా అంటే తను ఆటని ప్రేమించాడు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు. థామస్ ఆల్వా ఎడిసన్ 99 సార్లు ఓడిపోయాడు. కానీ తను ఏమంటాడు అంటే, ఈ 99 సార్లు నేను బల్బు ఎలా తయారు చేయకూడదో తెలుసుకున్నానంటాడు. ఎంతోమంది విమర్శించుంటారు, నువ్వు 99 ఇన్నిసార్లు ఓడిపోయావు, నువ్వెక్కడ గెలుస్తావు అని చెప్పి చెప్పుంటారు. కానీ తను ప్రేమ అది సాధించాలనే లక్ష్యం, తన లక్ష్యాన్ని తను ప్రేమించాడు, అందుకే సాధించాడు. ఇందులో ప్రేమతో పాటుగా మీ దృష్టి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దృష్టి మీ లక్ష్యం వైపు నుంచి పక్కకు మరల్చవద్దు. మీ దృష్టి మారనంత వరకు మీరు అనుకున్నది సృష్టి జరగకుండా ఉండదు. మీరేదనుకుంటే దాన్ని సృష్టించవచ్చు, మీ దృష్టి దానిపై ఉంటే. రహస్యం పుస్తకం నుంచి కానీ కొన్ని పాయింట్స్ ఇక్కడ జత చేయడం జరుగుతుంది. మీరేదన్నా కావాలనంటే మొదట మీ దృష్టి దానిపైన ఉండాలి. మీరంతా ఎందుకు అనుకున్నది సాధించలేకపోతున్నారు, కారణం ఏంటి? కారణం ఏంటంటే ఈరోజు మీరు 100,000 రూపాయలు సంపాదిస్తాం అనుకుంటారు, నెలకి 100,000 రూపాయలు సంపాదించాలి అనుకుంటారు. అలా అనుకొని ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటారు. కొంతకాలం గడిచాక, అమ్మో 100,000 రూపాయలు అంటే చాలా కష్టం అని చెప్పి 75,000 వేసుకుందాం అనుకుంటారు. అలా 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 ప్రయాణం చేస్తూ తర్వాత కొంత కాలానికి 50,000 సంపాదిస్తే సరిపోతుంది అనుకుంటారు. అలా మీ దృష్టిని మీ నమ్మకాన్ని 100,000 రూపాయల నుంచి 25,000కు తీసుకొస్తారు, లేదా
30,000-40,000 తీసుకొస్తారు. మీరు దృష్టిని నిలపడం, దాంతో పాటుగా మీ లక్ష్యాన్ని మీరు ప్రేమించడం, నమ్మకంతో ఉండడం చాలా అవసరం. మీరు ఎంత నమ్మకంతో ఉంటే అంత తొందరగా మీరు దాన్ని అందుకోగలుగుతారు, అంత తేలిగ్గా అందుకోగలుగుతారు. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు, ఏది చేయాలంటే అది చేయవచ్చు, ఏది పొందాలన్నా సరే అది పొందవచ్చు. ఈ శక్తిని ఉపయోగిస్తే మీరు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. ఈ శక్తి భూమి పుట్ట ముందు నుంచి ఉంది, మొదటి నుంచి చివరి వరకు అన్నింట తానే ఉంది. ఇక్కడ సృష్టిలో జరిగిన ప్రతి సృష్టి అంతా కూడా ప్రేమ ద్వారానే జరిగింది. ప్రేమ ద్వారానే వీరు బ్రదర్స్ అంటారు, వాళ్ళ పేర్లా గుర్తు రావట్లేదు, వాళ్ళు ఏరోప్లేన్ కనిపెట్టారు, వాళ్ళు దాన్ని ప్రేమించారు. గ్రహం బల్ టెలిఫోన్ కనిపెట్టాడు, టెలిఫోన్ కనిపెట్టడాన్ని గ్రహం బల్ ప్రేమించాడు. అలా మనం ఎన్నో విషయాలు మనం సాధించుకున్నవంతా కూడా మనం ప్రేమిస్తున్నాం వాటిని. మన జీవితంలో ఉన్నవన్నీ కూడా మనం వాటిని ప్రేమిస్తున్నాం కాబట్టి అవి మనతో ఉంటున్నాయి. మనం ఎప్పుడైతే ప్రేమించడం మానేస్తామో అవి మనకు దూరంగా వెళ్తాయి. బాంధవ్యాల్లో అందరి జీవితాల్లో ఆనందం ఎందుకు లేదు, అందరూ ఆనందంగా ఎందుకు లేరు అంటే చాలామంది నేను నా పిల్లల్ని ప్రేమిస్తున్నానని, నా భర్తను నేను ప్రేమిస్తున్నానని, నా భార్యని నేను ప్రేమిస్తున్నానని, నా పిల్లల్ని నేను ప్రేమిస్తున్నానని చెబుతూ ఉంటారు. మరి నిజంగా వారు వారి పిల్లల్ని, భార్యని, భర్తని ప్రేమిస్తున్నారా? అంటే వారంతా కూడా ప్రేమిస్తున్నామని మాయలో ఉన్నారు, ఎవరు ఎవరిని ప్రేమించట్లేదు. ప్రతిరోజు మీ పిల్లల్ని లేదా మీ భార్యని లేదా మీ భర్తని విమర్శిస్తూ ఉంటారు మీరు ఏదో ఒక విధంగా. రోజులో ఒక 5-10 సార్లు విమర్శించడం అనేది సహజంగా జరుగుతుంది. ప్రేమిస్తే ఎవరన్నా విమర్శిస్తారా అండి? కానీ మీరు విమర్శిస్తున్నారు. మరి మీరు ప్రేమిస్తున్నారా? ఆలోచించండి. ప్రేమించేవారెవరు కూడా విమర్శించరు. మరి ప్రేమిస్తే ఏం చేస్తారు? ప్రశంసిస్తారు. రోజులో ఒక్కసారైనా ప్రశంసిస్తారు. మరి మీరు ప్రశంసిస్తున్నారా? రోజుకి ఎన్నిసార్లు ప్రశంసిస్తున్నారు? వారానికి ఒక్కసారి కూడా అయి ఉండకపోవచ్చు. మరి అలాంటప్పుడు మీరు ప్రేమిస్తున్నారని ఎలా చెప్పగలుగుతున్నారు? ప్రేమిస్తున్నామనే మాయలో ఉన్నారంతే. మీరు మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మీ భర్తని లేదా మీ భార్యని ప్రేమించాలి అని అనుకుంటే మీరు ప్రశంసించకపోయినా పర్వాలేదు, విమర్శించకండి. ప్రశంసించడం అలవాటు చేసుకోండి. మొదట ఇంట్లో ప్రశంసించడం చాలా కష్టమైన పని, బయట వాళ్ళని ప్రశంసించడం అలవాటు చేసుకోండి. నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఎప్పుడు ఎవరో ఒకరిని ప్రశంసిస్తూనే ఉంటాను. మీ డ్రెస్ బాగుందని, మీ హెయిర్ స్టైల్ బాగుందని, మీరు చాలా అందంగా కనిపిస్తున్నారని, అలా ఏదో ఒక విధంగా నేను చెబుతూనే ఉంటాను. మామూలుగా అయితే ఎక్కువగా మగవాళ్ళకే చెబుతూ ఉంటాను, ఆడవాళ్ళకి చెబితే మళ్ళీ విపరీత అర్థాలు వస్తాయని. అయితే మీరంతా ఏం చేస్తున్నారు? విమర్శిస్తున్నారు. అందరినీ తప్పులు, అందరి లోపల తప్పులెంచడం బాగా అలవాటైపోయింది మీకు. ప్రతి ఒక్కరిని మీరు వేలు పెట్టి చూపిస్తున్నారు. తప్పులు ఎంచుతున్నారు. ఏ వ్యక్తి పరిచయమైనా మొదట మీరు తప్పులు ఎంచుతున్నారు. ఆ తప్పులు ఎంచడం మానేయండి. అందరిలో మంచిని చూడండి,
అప్పుడే మీలో అందరూ మంచిని చూస్తారు. మీరు ఏదిస్తే అదే తిరిగి వస్తుంది, విశ్వం యొక్క నియమం అది. మీరు విమర్శని ఇస్తే వారు కూడా మిమ్మల్ని విమర్శిస్తారు. మీరు ప్రేమిస్తే వారు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు. మీరు ఆఫీస్కి బయలుదేరేటప్పుడు మీ ఇంటి దగ్గర కుక్క మరుగుతుందని మీరు ఫిర్యాదు చేశారనుకోండి, ఫిర్యాదు అంటే కంప్లైంట్, ఫిర్యాదు చేశారనుకోండి, మీరు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాక ఆఫీస్లో మీ పైన ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తారు. అంటే మీరు ఇచ్చిందే మీకు తిరిగి వచ్చింది. మీరు దారిలో వెళ్తూ ఎవరికైనా లిఫ్ట్ ఇచ్చారనుకోండి బండి పైన, మీరు ఆఫీస్కి వెళ్ళాక ఆఫీస్లో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పని, పనికి కావాల్సిన సహాయం ఎవరు చేయట్లేదు. ఆ రోజు ఎవరో ఒకరు వెతుక్కుంటూ వచ్చి మీకు ఆ సహాయం చేసి పెడతారు. అంటే ఇక్కడ మీకు మీరు ఇచ్చింది తిరిగి వస్తుంది, మీరు ఏది ఇస్తున్నారో అది మీ దగ్గరికి తిరిగి వస్తుంది. మీరు ఇవ్వడం అలవాటు చేసుకోండి, మీకు ఏది కావాలో అది ఇవ్వడం అలవాటు చేసుకోండి, అప్పుడు వెతుక్కుంటూ వస్తుంది మీకు కావాల్సింది. మీరు ఇవ్వకుండా ఏది మీ దగ్గరికి రాదు. ఇతరుల గురించి మీరేం మాట్లాడుతున్నారు? ఎప్పుడైనా ఇతరులను మీరు ప్రశంసించారా? ఇతరుల గురించి ప్రశంసలు కురిపించారా? ఇతరుల గురించి 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు మంచి మాటలు మాట్లాడారా? లేదే. ఇతరుల తప్పులు ఎంచడం, ఇతరుల యొక్క దోషాలను ఎత్తి చూపటం, ఇదే చేస్తూ వచ్చారు. మీరిచ్చింది తప్పకుండా విశ్వం తిరిగి ఇస్తుంది. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే, వాళ్ళలోని దోషాలను, తప్పులని ఎంచుతూ ఉంటే, మీ దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటే, మీరు వారిని వారించాలి. వారిని వారించి ఎవరి గురించి అయితే మీకు చెబుతున్నారో వారిలో ఉన్న మంచి లక్షణాలు మీరు అతనికి చెప్పాలి లేదా ఆమెకు చెప్పాలి. చెప్పేసి పాజిటివిటీని, సానుకూలతను పెంచాలి అక్కడ. లేదంటే అక్కడ అలా మీరు చేయలేని పరిస్థితిలో అక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి వేరే వారి గురించి తీర్పు చెబుతూ ఉంటే, మీరు ఒకవేళ దానికి తల ఊపుతూ మీరు తీర్పు చెప్పడం మొదలుపెట్టారనంటే దాని అర్థం ఏమవుతుందనంటే, నా గురించి కూడా వేరే వాళ్ళు తీర్పులు చెప్పడం అంటే నాకు ఇష్టం అని మీరు అన్నట్టే. మీరు ఏది ఇస్తున్నారో మీరు అదే తిరిగి పొందుతారు. మీ గురించి ఎవరన్నా ఎక్కడైనా తీర్పు చెప్పడానికి వస్తే, మీరు ఇక్కడ ఎలాగ చేస్తున్నారో అక్కడ అలాగే జరుగుతుంది. మీరు దాన్ని అడ్డుకొని వారి గురించి మంచి విషయాలు చెప్పారనుకోండి, మీ గురించి ఎవరైనా ఎక్కడైనా తప్పుగా మాట్లాడుతూ ఉంటే వేరే వాళ్ళు దాన్ని అడ్డుకొని మీ గురించి మంచి విషయాలు చెప్పడం జరుగుతుంది. లెక్కకు లెక్క సరిచేయబడుతుంది. అందుకే మీకేది కావాలో అది ఇవ్వడం అలవాటు చేసుకోండి. మీకు జ్ఞానం కావాలంటే జ్ఞానాన్ని ఇవ్వడం నేర్చుకోండి. నాకు జ్ఞానం అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. అందుకే నేను ఏం చేస్తానంటే, ఎప్పుడు నాకు కొత్త జ్ఞానం వచ్చినా వెంటనే వేరే వాళ్ళకి అందిస్తాను. అలా అందించాక మళ్ళీ కొద్ది రోజుల్లో లేదా కొద్ది గంటల్లో కొద్ది సమయంలో మళ్ళీ కొత్త జ్ఞానం వస్తుంది నా దగ్గరికి. అలా ఇస్తూ ఉంటాను, అలా వస్తుంది, ఇస్తూ ఉంటాను, వస్తుంది. నాకు జ్ఞానాన్ని పొందడం అంటే ఇష్టం. అందుకే ఎప్పుడు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాను, క్లాసులు చెబుతూ ఉంటాను, క్లాసులు పుస్తకాలు చదువుతూ ఉంటాను. పుస్తకం చదివేది చాలా తక్కువ, పుస్తకాలు చదివేది నేను. నేను ఎక్కువగా చదివిన పుస్తకాలు శక్తి, రహస్యం. మిగతా ఏ పుస్తకం కూడా ఒకటికి మించి ఎక్కువసార్లు చదవలేదు నాకు తెలిసి. జ్ఞానాన్ని పొందడం అంటే ఒకనొక జన్మ నుంచి నాకు పిచ్చి చాలా ఎక్కువ ఇష్టం. ఆ జ్ఞానమే నన్ను ఈరోజు ఈ స్థితిలో ఉంచింది.
ఆ జ్ఞానం పట్ల ప్రేమే నన్ను ఈరోజు ఈ స్థితిలో ఉంచింది. నేను జ్ఞానాన్ని చాలా ప్రేమిస్తాను, చాలా చాలా ప్రేమిస్తాను. మన జీవితంలో ఎదగాలంటే మనకు కావాల్సింది జ్ఞానమే. కానీ ఎంత జ్ఞానాన్ని పొందినా దాన్ని మనం ఆచరించకపోతే ఏమీ ఉపయోగం లేదు. నేను ఆచరించకుండా ఏ విషయాన్ని మీకు చెప్పను. నేను చెప్పే ప్రతి విషయంలో 95% నుంచి 99% నేను ప్రతిదాన్ని ఆచరిస్తాను. అలాగే మీరేం ప్రేమిస్తున్నారు, ఏ విషయాన్ని ప్రేమిస్తున్నారు? తీర్పులు చెప్పడాన్ని ప్రేమిస్తున్నారా? సరికాని మాటలు మాట్లాడడాన్ని ప్రేమిస్తున్నారా? సరికాని మాటలు వినడాన్ని ప్రేమిస్తున్నారా? దేన్ని ప్రేమిస్తున్నారో గమనించండి. మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏ విషయాలనైతే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో, ఏ విషయాలనైతే ఎక్కువగా వింటూ ఉంటారో, ఏ విషయాలనైతే ఎక్కువగా చూస్తూ ఉంటారో, అంటే మీ దృష్టి ఎక్కడ ఉందో దాన్ని మీరు ప్రేమిస్తున్నారనే అర్థం. మరి మీ దృష్టి అంతా ఎక్కడ ఉంది? మీ దృష్టి అంతా కూడా ప్రతికూలత పైన ఉంది. ప్రమాదాల గురించి వినటం, ప్రమాదాల గురించి మాట్లాడటం, అనారోగ్యాల గురించి వినటం, అనారోగ్యాల గురించి మాట్లాడటం, అనారోగ్యాల విషయాలను చూడటం, అలాగే వార్తాపత్రికలు చదవటం, వార్తాపత్రికలు చూడటం. మీరంతా వాటి పట్ల ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. అప్పుడేమవుతుంది? అదే మీ జీవితంలో సృష్టి జరుగుతుంది. అద్భుతం, ఆశ్చర్యం లాంటి పదాలు వాడడం అలవాటు చేసుకోవాలి. మీ భావన ఎలా ఉంటే మీ సృష్టి అలా జరుగుతుంది. రహస్యం పుస్తకంలో చెప్పినట్టుగా ధ్యానం చేయని వాళ్లకు 60,000 ఆలోచనలు వస్తాయి, వాళ్ళు ప్రశాంతంగా జీవించలేరు. ధ్యానం చేసే వాళ్లకు రోజుకి 1,000, 2,000, 3,000 లేదా 1,000, 500 అట్లా ఆలోచనలు వస్తూ ఉంటాయి. నా మట్టుకు నాకు 500 నుంచి 1,000 ఆలోచనలు వస్తూ ఉండొచ్చు ఒక రోజులో. ఒక్కోసారి ఆ ఆలోచనలు కూడా రావు, ఇంకా తక్కువగా 100 ఆలోచనలు లేదా 50 ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. అయితే మీరు మరి మీ ఆలోచనల్ని ఎలా తగ్గించుకోవాలి? ధ్యానం ఒక మార్గం అయితే, ధ్యానం చేస్తూనే ఇంకో పని చేస్తే మీరు మీ ఆలోచనల్ని తగ్గించుకోవచ్చు. మీ ఆలోచనలు ఎలా వస్తున్నాయి? మీ భావనల్ని గమనిస్తే మీకు తెలుస్తుంది. మీరు భయంతో ఉన్నప్పుడు భయానికి సంబంధించిన ఆలోచనలు, మీరు దుఃఖంతో ఉన్నప్పుడు దుఃఖానికి సంబంధించిన ఆలోచనలు, మీరు ఆనందంగా ఉన్నప్పుడు ఆనందానికి సంబంధించిన ఆలోచనలు, మీరు ఆవేశంతో ఉన్నప్పుడు ఆవేశానికి సంబంధించిన ఆలోచనలు, మీరు ప్రేమతో ఉన్నప్పుడు ప్రేమకు సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి, మీరు కోపంతో ఉన్నప్పుడు కోపానికి సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. మీరు ఎలాంటి భావనతో ఉన్నారు అనేది గమనించండి. మీ భావన మారితే మీ ఆలోచనలు మారిపోతాయి. మీరు దుఃఖంలో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు ఆనందం గురించి ఆలోచించండి. మరి దుఃఖంలో ఉన్నప్పుడు వెంటనే ఆనంద స్థితిలోకి రావడం ఎలా అంటే, పుస్తకంలో చెప్పినట్టుగా పాటలు పాడండి, పాటలు వినండి, అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు. సరికాని పాటలు వినకూడదు అంటే దుఃఖంతో నిండి ఉన్న పాటలు వినకూడదు, భక్తితో భక్తి పాటలు కూడా వినకూడదు. ఆనందం ఉన్న పాటలు మాత్రమే వినాలి, అప్పుడు మీరు ఆనంద స్థితిలోకి వెళ్తారు. లేదనంటే చిన్నపిల్లల గురించి ఆలోచించడం, లేదా మీ జీవితంలో జరిగిన ఆనందకరమైన సంఘటనలు గురించి ఆలోచించడం. ఇలా మీరు ఎప్పుడైతే మీ భావనని మార్చుకుంటారో మీ స్థితి మారుతుంది. ఉదయం లేవగానే మీరు ఆనందంగా ఉంటే రోజంతా మీకు ఆనందంగా ఉంటుంది. మీరు ఉదయం అంతా
ఆనందంగా లేరు అంటే రోజంతా అలాగే గడిచిపోతుంది. భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చాడు, మరి వాటినన్నింటినీ గుర్తించకుండా ఎంతసేపు మీ దగ్గర లేని వాటి గురించి ఆలోచిస్తున్నారు. మీ దృష్టి ఎక్కడ ఉంటే సృష్టి అటువైపు జరుగుతుంది. మీ దగ్గర ఉన్న వాటి గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే, వాటి గురించి మాట్లాడుతూ ఉంటే, అప్పుడు మీ దగ్గర లేనివి మీ దగ్గరకు వస్తాయి. మీ దృష్టి మీ దగ్గర లేని దానిపైనే ఉంది. ఎంతసేపు భగవంతుడు అది నాకు ఇవ్వలేదు, ఇది నాకు ఇవ్వలేదు అని చెబుతూ ఉంటారు. మీరెప్పుడైతే అలా ఆలోచిస్తూ అలా దృష్టిని లేని వాటిపై పెడతారో, మీ దగ్గర ఉన్నవి కూడా మీకు దూరం అవుతాయి. అలా కాకుండా మీ దగ్గర లేనివి మీకు కావాలి అనుకుంటే మీకేం కావాలో అడగాలి, మీకేం కావాలో వాటి గురించి ఆలోచించాలి. ఉదాహరణకి మీ అత్త మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకోండి, మిమ్మల్ని మీకు మీకు ప్రేమించే అత్త కావాలి నన్ను నాకు అని అడగాలి. అంతేకాని ఈ ఏడిపించే అత్త నాకు వద్దు అని అడగకూడదు. మీకేది కావాలో అడగాలి, ఏది వద్దో అడగకూడదు. మీకేది కావాలో దానిపై దృష్టి పెట్టాలి, ఏది వద్దో దానిపై దృష్టి పెట్టకూడదు. కృతజ్ఞత భావంతో ఉండాలి. భగవంతుడు మనకు ఎన్నో ఇచ్చాడు, ఉండడానికి ఇల్లిచ్చాడు, అలాగే చక్కని కంటి చూపునిచ్చాడు, చక్కటి వినికిడి శక్తినిచ్చాడు, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అలాగే చక్కని ఉద్యోగాన్ని, చక్కని ఆదాయాన్ని, చక్కని తల్లిదండ్రులను, తోబొట్టులను, ఇంకా ఎన్నో ఇచ్చాడు భగవంతుడు. ఎంతసేపు మీ దగ్గర లేని దాని గురించి మీరు చింతిస్తూ భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు. మీరు ఉన్నదాన్ని గుర్తించండి, ఉన్నదానికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. ఒక చిన్నపిల్లాడు తండ్రి తెచ్చిన బొమ్మని చూస్తూ నాకు ఇది బాగాలేదని విసిరేస్తే తండ్రి ఏం చేస్తాడు? తండ్రికి ఎలా అనిపిస్తుంది? ఆ బొమ్మ గురించి గుర్తొచ్చినప్పుడల్లా తండ్రితో నువ్వు నాకు సరైన బొమ్మ తీసుకురాలేదు అని అంటూ ఉంటే తండ్రికి ఎలా అనిపిస్తుంది? తండ్రి ఇంకోసారి అలాంటి బొమ్మ తీసుకురాడు. మరి మీరేం చేస్తున్నారు? మీరంతా కూడా అదే చేస్తున్నారు. భగవంతుడు మీకు ఇచ్చిన దాన్ని పట్టించుకోకుండా విసిరేస్తున్నారు, కృతజ్ఞత భావం ఉండట్లేదు. అదే అబ్బాయి తండ్రి తెచ్చిన ఆట బొమ్మతో చక్కగా తండ్రి ముందు ఆడుకుంటూ ఉంటే తండ్రికి ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం వేస్తుంది. అతన్ని చూస్తూ నా పిల్లాడికి ఇంకో బొమ్మ తీసుకురావాలి అనుకుంటాడు. అలాగే మీరెప్పుడైతే మీరు పొందిన వాటికి కృతజ్ఞత చెప్తారో, ఆ భగవంతుడు మీకు కావలసినవి మీరు అడగకుండానే మీకు ఇస్తాడు. ప్రతిరోజు కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. మనకెన్నో ఇచ్చాడు భగవంతుడు, అవన్నింటికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. కాసేపు అందరూ వీడియో లాంచ్ చేసుకొని నేను చెప్పినట్టుగా చెప్పాలండి. అందరూ వీడియో లాంచ్ చేస్తేనే చెబుతాను, లేకపోతే వదిలేస్తాను, వేరే దానిలోకి వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే ఇది ఆచరించి చేయాల్సిన పని, అందరూ చేస్తున్నారా లేదా చూడాల్సిన అవసరం చాలా ఉంది. నేను చెప్పినట్టుగా అందరూ చెప్పండి, నాకు మంచి తల్లిదండ్రులను, నాకు మంచి స్నేహితులను, నాకు మంచి తోబుట్టువులను, నాకు మంచి బంధువులను, నాకు మంచి ఆర్థిక స్థితిని, ఇంకా చాలామంది వీడియో లాంచ్ చేసుకోలేదు,
చూస్తే ఏమి రాదండి, చేస్తే వస్తుంది ఈ ప్రక్రియ. ఈ యొక్క టెక్నిక్ నాకు మంచి ఇంటిని ఉండడానికి, మంచి ఆదాయాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, సకల సౌకర్యాలను, పిరమిడ్ ధ్యానాన్ని, పిరమిడ్ పుస్తకాలను, పిరమిడ్ క్లాసెస్ను, నిత్య యౌవనాన్ని, జూమ్ అప్లికేషన్ను, జూమ్ క్లాసెస్ను, గురుగారు బ్రహ్మర్షి పత్రిజీని, మాకు రక్షణను అందిస్తున్న సమస్త దివ్యాత్మ స్వరూపులను, సమస్త ప్రాణికోటిని, సమస్త దేవతలను, సమాజాన్ని, విద్యుత్తును, మంచి ప్రభుత్వాన్ని, నా ఈ మొబైల్ ఫోన్ను, నా మొబైల్ ఫోన్కున్న నెట్వర్క్ కనెక్షన్ను, ఇచ్చినందుకు విశ్వమా నీకు కృతజ్ఞతలు. ఎప్పుడైతే మీరు కృతజ్ఞత చెబుతుంటారో అప్పుడు మీరు ప్రేమని వ్యక్తం చేస్తారు. అందరూ యాంత్రికంగా జీవిస్తున్నారు. ప్రేమ తత్వం అనేది అయిపోయిందండి, కళ్ళు తెరవచ్చు. అయితే యాంత్రికంగా జీవిస్తున్నారు, ఆనందంగా జీవించట్లేదు. మిషన్ స్విచ్ చేస్తే ఎలా అయితే మీరు మిషన్ పనిచేస్తుందో అలా పనిచేస్తున్నారు. మీరంతా హృదయంతో పనిచేయట్లేదు, యాంత్రికంగా పనిచేస్తున్నారు. కారణం ఏంటి? మనసుతో జీవిస్తున్నారు, హృదయంతో జీవించట్లేదు. ఎప్పుడైతే మీరు కృతజ్ఞత భావంతో ఉంటారో, కృతజ్ఞతని తెలియ చెప్తారో, అప్పుడు మీరు మెల్లిగా మీలోని దైవత్వానికి అనుసంధానం అవుతారు. మనమంతా పిరమిడ్ ధ్యానంలోకి ఎందుకు వచ్చాం? అందరం దైవాలుగా మారడం కోసం. దైవాలుగా మారడానికి మనకి ఈ కృతజ్ఞత శక్తి ఉపయోగపడుతుంది. కృతజ్ఞత చూపిస్తే రాయి కూడా కదులుతుంది. కృతజ్ఞత చూపించడం వల్ల జరిగిన రెండు సంఘటనలు, నా జీవితంలో జరిగిన రెండు చాలా సంఘటనలు జరుగుతుంటాయి, అలా ఒక రెండు సంఘటనలు చెప్తాను. మీరు నా యాక్చువల్గా నేను ఒక 4 సంవత్సరాలు అంటే క్లాసులు చెప్పడానికి ముందే 5 సంవత్సరాల క్రితం, నేను 8 సంవత్సరాలైంది ధ్యానంలోకి వచ్చి, 5 సంవత్సరాల క్రితం రహస్యం పుస్తకం నాకు పరిచయం అయితే ఒక 6 సంవత్సరాల క్రితం రహస్యం పుస్తకం పరిచయం ఉందనుకుంటాను, 6-7 సంవత్సరాల క్రితం. ఆ పుస్తకాన్ని చదివి ఆచరించడం మొదలుపెట్టాను. ఒకరోజు నేను ఆఫీస్కి బయలుదేరదామని బండి తీస్తూ ఉంటే మా ఇంటి ఓనర్ వాళ్ళ అబ్బాయి వచ్చాడు. అబ్బాయి వచ్చి, అన్నయ్య నేను కూడా వస్తాను, నన్ను కాస్త దూరం నన్ను దించు, తీసుకెళ్ళు అని చెప్పి చెప్పాడు. సరే అని బండి మీద ఎక్కించుకొని బండి స్టార్ట్ చేసి బయలుదేరాను. బయలుదేరితే తను కాస్త దూరం వెళ్ళాక, అన్నయ్య నీ బండి నువ్వు ఎవరికైనా ఇస్తే 3-4 కిక్కులు కొడితే కానీ, 3-4 సార్లు స్టార్ట్ చేస్తే కానీ అది స్టార్ట్ అవ్వదు, కానీ నువ్వు స్టార్ట్ చేస్తే 1 కిక్కు స్టార్ట్ అయిపోతుంది, కారణం ఏంటి అని అడిగాడు. నేను ఎప్పుడు గమనించలేదు ఆ విషయాన్ని, కానీ నేను మాత్రం ఒక టెక్నిక్ ఉపయోగించేవాడిని. అలాగా అని చెప్పి నేనేం చేస్తుండేవాన్నో చెప్పాను. ప్రతిరోజు నా బండికి నేను థ్యాంక్ యూ చెప్తాను,
కృతజ్ఞత చెబుతాను. నేను బండిని తుడవకపోతే బండికి క్షమాపణ చెప్తాను. అందుకే ఈ బండి నాకు ఇంతగా అనుకూలిస్తుంది. మరి అప్పట్లో 20 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళని బండి పైన, ఇప్పుడు 1-6 కిలోమీటర్లు వెళ్తున్నాను. మరి ఆ 6 కిలోమీటర్లైనా 20 కిలోమీటర్లైనా నడుచుకుంటూ వెళ్ళాలంటే ఎంత ఇబ్బందికరం. బండి నా ప్రయాణాన్ని సుఖవంతం చేస్తోంది. మరి బండికి కృతజ్ఞత ఉండడంలో తప్పేముంది? గత కొద్ది రోజుల క్రితం, 6 నెలల క్రితం అనుకుంటాను, 6 నెలలు 1 సంవత్సరం క్రితం మా ఇంటి ముందు నా బండి వర్షంలో తడుస్తుంది. నేను బయట పెట్టింది, బయట అలాగే వదిలేశాను, చూసుకోలేదు. భారీ వర్షం పడుతుంది, వర్షంలో వెళ్ళి తీసుకురాలేను. అలా అని కాసేపు చూస్తూ 1 అరగంట అలాగే వదిలేశాను. 1 అరగంట తర్వాత కాస్త వర్షం తగ్గింది, ఇంకా పడుతుంది కాస్త. వెంటనే బండి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాను. క్షమాపణ చెప్పి బండి స్టార్ట్ చేశాను. ఒకటే కిక్కుకి స్టార్ట్ అయిపోయాను. 1 అరగంట నీళ్ళలో వర్షంలో తడిచిన బండి కూడా ఒకటే కిక్కుకి స్టార్ట్ అయిపోయింది. పరమాత్మ అందరిలో ఉన్నాడు. నాకు అనుభవం కూడా తర్వాత 3.5 సంవత్సరాల క్రితం జరిగింది. ఒకసారి ఇలాగే బుక్లో పెన్ను పెట్టేసి, బుక్ ఎంతవరకు చదివానో అంతవరకు చదివేసి బుక్లో పెన్ను పెట్టేసి మధ్యలో వెళ్తున్నాను. వెళ్తూ ఉంటే నాకు లోపల నుంచి అనిపించింది, బుక్ మధ్యలో పెన్ను పెడితే బుక్కి నొప్పి లేస్తుంది కదా. మన వేళ్ళ మధ్యలో పెన్సిల్ పెట్టి ఇలా నొక్కితే ఏమవుతుంది? మనకి నొప్పి లేస్తుంది. టీచర్లు అదే పనిచేసేవాళ్ళుగా చిన్నప్పుడు, ఇప్పటికీ చేస్తూ ఉండొచ్చు బహుశా. మరి సహజంగా ఉన్న పుస్తకానికి మధ్యలో పెన్సిల్ కానీ పెన్ను కానీ పెడితే మరి దానికి కూడా నొప్పి లేస్తుంది కదా. నిజంగా అందులో పరమాత్మ ఉన్నది నిజమైతే. అప్పటి నుంచి పుస్తకాల మధ్యలో పెన్సిల్ పెట్టడం మానేశాను, పుస్తకాలని మలచిపెట్టడం మానేశాను, తగ్గించాను పూర్తిగా. పెన్సిల్ పెట్టడం పూర్తిగా మానేశాను. తర్వాత ఒకసారి క్లాస్ చెప్పడానికి వెళ్తూ ఉంటే నేను దాంట్లో బకెట్లో నీళ్ళల్లో బ్యాగ్ నానబెట్టాను. అందులో అది గాల్లో తేలుతోంది, దాన్ని ఉతికేయడానికి నీళ్ళలో పెట్టాను. అది గాల్లో తేలుతూ ఉంటే దానిపై ఏదన్నా బరు వేసుదామని చెప్పి బరు వేశాను. ఇనుపది రాడ్ ఉంటే, ఇనుపది బాటు అంటాం మనం, అది తీసుకెళ్ళి వేశాను. వేస్తే అది అప్పటికి ఇంకా అలాగే గాల్లో తేలుతుంది, బరువు సరిపోవట్లేదు. అలా అని ఆ రాడ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. పెట్టేసి వెళ్తూ ఉంటే మా అమ్మ చూసి, అది ఇనుప రాడు కదా, దానికి మరి నీళ్ళల్లో వేస్తే పాడైపోతుంది కదా అని అంది. వెంటనే క్షమాపణ చెప్పడం జరిగింది. అంటే అన్నింటిలో పరమాత్మ ఉన్నాడు అనే తత్వం అప్పుడు నాకు అవగాహనలోకి వచ్చింది. అప్పటి నుంచి నేను ప్రతి ఒక్కరిని ప్రేమ భావనతో చూస్తూ ఉంటాను. నేనే వారు, వారే నేను, అంతా నేనే, అంతటా ఉంది నేనే అన్న భావంతో ఉంటాను. కృతజ్ఞతతో మీరు మీ జీవితంలో ఏదైనా సాధించవచ్చు. కృతజ్ఞత ఉండండి, అన్నింటి పట్ల కృతజ్ఞత ఉండండి. మనం ప్రయాణం చేస్తున్నాం రోడ్ల మీద. మన ప్రయాణం సుఖవంతం ఎలా అయింది? ఎంతోమంది రోడ్డు వేయడానికి కష్టపడితే మనం సుఖంగా ప్రయాణం చేయగలుగుతున్నాం. అలాగే రైలు పట్టాలు ఉన్నాయి. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తాయి, ఒక చోటు నుంచి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. అవన్నీ ఎంతోమంది యొక్క శ్రమ వలన ఏర్పడ్డాయి. మరి వాళ్ళందరికీ మనం కృతజ్ఞత చెప్పాలి. అలాగే మన బస్సు ప్రయాణాలు, ఎంతోమంది శ్రమ వల్ల మనం బస్సులో ప్రయాణం చేయగలుగుతున్నాం. కంటి చూపు సరిగ్గా లేకపోతే కళ్ళద్దాలు తయారు చేసిన వాళ్ళు కళ్ళద్దాలు వాడుతూ కంటి చూపుని సరిచేసుకుంటున్నాం. మరి ఎప్పుడైనా ఆ కళ్ళద్దాలు తయారు చేసిన వాళ్ళకి కృతజ్ఞత చెప్పామా? రైలు పట్టాలు వేసిన వారికి కృతజ్ఞత చెప్పామా? రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం, బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాం, బస్సును తయారు చేసిన వాళ్ళకి కృతజ్ఞత చెప్పామా? చక్కని బట్టలు వేసుకుంటాం, ఈ బట్టలు తయారు చేసిన వారికి కృతజ్ఞత చెప్పామా ఎప్పుడైనా?
ఐన్స్టీన్ రోజుకి 100 సార్లు కృతజ్ఞత చెప్తాడంట. నేను వాడుతున్న ఈ టెక్నాలజీ అంతా కూడా ఎంతో మంది యొక్క గొప్ప ఆవిష్కరణ. వారందరూ వాటిని సృష్టించి ఉండకపోతే నేను ఇంత సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించేవాడిని కాదు. అందుకే నేను ప్రతిరోజు వారందరికీ కృతజ్ఞత చెబుతానంటాడు ఆయన, గొప్ప శాస్త్రవేత్త ఐన్స్టీన్. ఎప్పుడైనా మీ శరీరానికి కృతజ్ఞత చెప్పారా? మీ రోగ నిరోధక శక్తికి కృతజ్ఞత చెప్పారా? ఎన్నో ఉన్నాయి మనం నడిపిస్తున్నాయి, కానీ ఏ రోజు వాటికి మనం కృతజ్ఞత భావాన్ని చూపించలేదు. ఎప్పుడైతే కృతజ్ఞత భావాన్ని చూపిస్తామో అప్పుడు అద్భుతాలు జరిగిపోతాయి. ప్రతిరోజు నా అన్ని శరీరాలకు కృతజ్ఞతలు, నా అన్ని ఆరాలకు కృతజ్ఞతలు, నా శ్వాసకి కృతజ్ఞత, పిరమిడ్ ధ్యానానికి కృతజ్ఞత అని చెప్పడం బాగా గుర్తుపెట్టుకోండి. నా గురువు గారికి కృతజ్ఞత, నా పూర్ణాత్మకి కృతజ్ఞత, ఈ 5 విషయాలు. నా పంచేంద్రియాలకు, పంచభూతాలకు కృతజ్ఞత అని చెప్పడం అలవాటు చేసుకోండి. నాతో అందరూ టచ్లో ఉండండి, నేను మీకు అది రాసిస్తాను. ఈ క్లాస్లో ఎంతమంది శ్రద్ధగా వింటున్నారో నాకు తెలియదు, కానీ ఈ క్లాస్ చెప్పడం చాలా కష్టమైపోతుంది. చాలా అడ్డంకులు ఉన్నాయి ఇక్కడ. నేను క్లాస్ చెప్తూ ఉంటే సహజంగానే మామూలుగా చాలా తేలిగ్గా జరిగిపోతూ ఉంటుంది. ఈ క్లాసు జరగకుండా, క్లాసు ముందుకు తేలిగ్గా వెళ్లకుండా ఎన్నో అడ్డంకులు వస్తూ ఉన్నాయి యాస్ట్రల్గా. అదంతా నేను స్పష్టంగా అనుభూతి చెందగలుగుతున్నాను. శ్రద్ధగా వినండి, ఇది మీ జీవితాన్ని మార్చేసే క్లాస్. అలా అడ్డుకోవడం జరుగుతుందని అంటే మీ జీవితాలు మారకుండా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. మీరు మొండిగా ఉండాలి. మరి మన జీవితాల్లో ఈ కృతజ్ఞత ఎంత అద్భుతమైన పాత్ర వహిస్తుందో మీకు చెప్పాను. ఇంకో ఉదాహరణ చెప్తాను. నేను ఒక 3 సంవత్సరాల క్రితం అనుకుంటాను, 3 లేదా 4 సంవత్సరాల క్రితం, నేను ఒక కస్టమర్ని కలవడానికి వెళ్తున్నాను. వెళ్తూ ఉంటే ఊరవతల నాకు వాష్రూమ్ ప్రాబ్లం, మోషన్ వస్తుంది ఎలా అని ఆలోచిస్తూ ఉంటే అక్కడ గుడి కనిపించింది, ఒక కిరాణం కనిపించింది. కిరాణంలోకి వెళ్ళి అడిగాను నేను, సార్ ఇది పరిస్థితి, నన్ను ఏం చేయమంటారు, ఏమన్నా అవకాశం ఉందా ఇక్కడ అని అడిగాను. ఇది గుడిలో మీకు బాత్రూమ్ ఉంది సార్, మీరు వాడుకోవచ్చు అని చెప్పాడు. వెళ్ళి బాత్రూమ్ వాడుకున్నాను, తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయాను. మరి అలాంటి జనసాంద్రత లేని చోట కూడా నాకు ఆ సౌకర్యం లభించడానికి కారణం ఏంటి అంటే, నేను ప్రతిరోజు బాత్రూంలో ప్రతి వస్తువుకి కృతజ్ఞత చెప్తాను. వాటర్ ట్యాంక్కి, మోటార్కి, విద్యుత్కి, నల్లకి, పైప్ లైన్కి, వాష్రూమ్కి, సింక్కి, జగ్కి, బకెట్కి, నీళ్లకు, విద్యుత్కి, ఇలా డోర్కి, డోర్ గడియకి, డోరుకున్న హ్యాంగర్కి, ప్రతిదానికి కృతజ్ఞత చెప్తాను నేను. కృతజ్ఞత చెప్పడం వల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒక లాభం ఏంటంటే ఆ సౌకర్యాలు ఎప్పటికీ మీ వెంటే ఉంటాయి, మొదటి లాభం. 2 లాభం ఏంటంటే చాలామందికి తెలియని లాభం, చాలామంది చెప్పని లాభం. ఏంటి ఆ లాభం అంటే ఈ క్షణంలో జీవిస్తారు. మీరు ఈ క్షణంలో జీవిస్తున్నారని అంటే మీరు ఆనందంగా ఉంటారు. మీకు పార్కింగ్ ప్లేస్ లభిస్తే కృతజ్ఞత చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా ప్రశంసిస్తే కృతజ్ఞత చెప్పండి. మీకు బస్సు ఎక్కగానే సీటు దొరికితే కృతజ్ఞత చెప్పండి. మీకు ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే కృతజ్ఞత చెప్పండి. మీ జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఏది లభించినా కృతజ్ఞత చెప్పండి. ప్రతి దానికి కృతజ్ఞత చెప్పండి. దానివల్ల ఏం జరుగుతుంది? మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అంతా మీరు అనుకున్నట్టుగా జరిగిపోతూ ఉంటుంది. ప్రతి దానికి ఎప్పుడైతే మీరు కృతజ్ఞత చెబుతూ ఉంటారో మీ జీవితం అంతా ఆనందమే. ఇంకా మీలో దైవత్వం నిద్రలేస్తుంది. ఇది మొదటి ప్రక్రియ. ఏది మీలో దైవత్వాన్ని నిద్రలేపడానికి? ఇంకో అద్భుతమైన ప్రక్రియ ఉంది, అది హృదయం ప్రక్రియ. అది మెల్లిగా క్లాస్ చివర్లో చెప్పుకుందాం.
ఎలాంటి అనారోగ్యాలైనా చాలా తేలిగ్గా చాలా తక్కువ రోజుల్లో ఆ హృదయం ప్రక్రియ ద్వారా తగ్గిపోతాయి. మరి కృతజ్ఞత గురించి తెలుసుకుందాం, బాంధవ్యాల్లో ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎవరి గురించి మనం తీర్పు ఇవ్వకూడదు. తీర్పు ఇస్తున్నామనంటే మనం వారిని ప్రేమించట్లేదని అర్థం. ఎవరైనా మన ఇంటికి వచ్చి మన పిల్లాడి గురించి తప్పుగా మాట్లాడి మీ పిల్లాడు ఏంటి అలా చేస్తున్నాడు అని అంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళు మీ పిల్లాడి గురించి తీర్పునిస్తున్నారు, అప్పుడు మీరు ఏం చెప్తారు? మీరు అందరు ఏం చేస్తారంటే వాడు అంతే అండి, ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అలాగే చేస్తాడని చెప్పి మీరు తీర్పునిస్తారు. మీరు ప్రేమిస్తున్నారా మీ పిల్లాడిని? ప్రేమిస్తే అలా చెప్తారా? లేదండి, వాడు ఎప్పుడు అలా చేయడు, ఇప్పుడే అలా చేస్తున్నాడు అని చెప్పడం. లేదనంటే అయినా అలా చేస్తే తప్పే ఉందండి, వాడికి అలవాటు అయిపోయింది, సమర్థించాలి. తప్పులు ఎవరైనా ఎంచితే వాటికి తిరిగి సమాధానం చెప్పగలగాలి. వేరే వాళ్ళ అభిప్రాయాలు మన మీద రుద్దటం ప్రేమ కాదు. మన అభిప్రాయాలు వేరే వాళ్ళ మీద రుద్దటం ప్రేమ కాదు. ఒకసారి జరిగిన ఒక సంఘటన చెబుతాను. మా అమ్మ నేను ఆటోలో వెళ్తున్నాం, ఇంటికి వస్తున్నాం వేరే ఊరు నుంచి, బస్టాండ్ నుంచి వస్తూ ఉంటే ఒక ఆవిడ వచ్చి డబ్బులు అడుగుతోంది. నా దగ్గర చిల్లర లేకుండే, చిల్లర లేవమ్మా అని చెప్పాను. మళ్ళీ అయినా కూడా అడుగుతోంది. ఒక పెద్ద ఆవిడ, యువతి అయితే సరే అని చూస్తే నా దగ్గర 10 రూపాయలు నోటు ఉంటే 10 రూపాయలు తీసి ఇచ్చాను. ఇవ్వగానే మా అమ్మ నాతో చెప్పింది ఏమని, అలా అన్ని కాలు చేతులు సరిగ్గా ఉన్న వాళ్ళకి అంత డబ్బు ఇవ్వకూడదు, కాలు చేతులు సరిగ్గా లేని వాళ్ళకే అంత డబ్బు ఇవ్వాలి అని చెప్పింది. నేను వెంటనే ఏం చెప్పానంటే, అమ్మ నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నాకు నచ్చింది నేను చేస్తాను అని చెప్పాను. అందరూ అభిప్రాయాలు రుద్దటంలో ముందుంటారు. మన అభిప్రాయాలు వేరే పాలపైన రుద్దటం సరైనది కాదు. పిరమిడ్ ధ్యానం చాలా గొప్పది, హృదయం ప్రక్రియ అర్థం ప్రక్రియ చాలా గొప్పది అనే అభిప్రాయం సత్యం. అలాంటి అభిప్రాయాల్ని మీరు వేరే వాళ్ళకి చెప్పొచ్చు. వేరే వాళ్ళపైన రుద్దడానికి ప్రయత్నం కూడా చేయొచ్చు, ఎందుకంటే అవి సత్యం కాబట్టి. మిగతావన్నీ మీరు అనుకున్నవి, మీ అనుభవాలు అంతే, అవి సత్యాలు కాదు. మీ అభిప్రాయాల్ని ఎప్పుడూ వేరే వాళ్ళపై రుద్దొద్దు. అభిప్రాయాలు వేరే వాళ్ళపై రుద్దడం ప్రేమ కానే కాదు. బాంధవ్యాల్లో తప్పప్పులు ఎంచడం ప్రేమ అసలు కానే కాదు. స్వేచ్ఛను ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం కూడా ప్రేమ కాదు. పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి, భర్త భార్యకు స్వేచ్ఛనివ్వాలి, భార్య భర్తకు స్వేచ్ఛనివ్వాలి, హద్దుల్లో ఉండే స్వేచ్ఛ. అందరూ అందరి స్వేచ్ఛను లాక్కుంటున్నారు. మీరు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది కదా, మీ స్వేచ్ఛ కూడా లాక్కొనబడుతోంది. మరి ఇక్కడ స్వేచ్ఛ అంటే ఏంటి, స్వేచ్ఛ ఎలా ఉండాలి వారికి, మరి ఎలా స్వేచ్ఛనివ్వాలి అంటే, ఉదాహరణ నా జీవితంలో జరుగుతున్న ఉదాహరణే చెప్తాను. నేను 8 సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నాను. అంతకుముందు నుంచే నేను సంపూర్ణ శాకారిణి. మా ఇంట్లో నేను ఒక్కడినే సంపూర్ణ శాకారిణి. మా అన్నయ్య కానీ, మా వదిన కానీ, మా తమ్ముడు కానీ, మా చెల్లెలు, మా బావ, మా అమ్మగారు కానీ ఎవరు కూడా సంపూర్ణ శాకారులు కాదు, అసలు శాకారులే కాదు. 8 సంవత్సరాల నుంచి నేను వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాను, వాళ్ళు కూడా నాకు స్వేచ్ఛనిచ్చారు ధ్యానం చేసుకోవటానికి, నేను సంపూర్ణ శాకారిగా ఉండడానికి. మీరు స్వేచ్ఛనిస్తే మీకు స్వేచ్ఛ లభిస్తుంది, మీరు స్వేచ్ఛను హరిస్తే మీ స్వేచ్ఛ హరించబడుతుంది. మీరు నిజంగా మీ పిల్లలకి స్వేచ్ఛనిస్తున్నారా, మీ భర్తకి స్వేచ్ఛనిస్తున్నారా, మీ భార్యకు స్వేచ్ఛనిస్తున్నారా? భర్త ఆఫీస్ నుంచి తిరిగి రాగానే మీరు 5 నుంచి 10 నిమిషాలు దయచేసి మాట్లాడకండి ఆడవాళ్ళు.
మీరు ఆ క్షణంలో మాట్లాడడం వల్ల చాలా పెద్ద గొడవలు జరిగిపోయే అవకాశాలు ఉంటాయి. స్వేచ్ఛనివ్వండి. స్వేచ్ఛ అంటే చిన్నపిల్లలు వీడియో ఫోన్లో ఆడుకోవడం కాదు, ఆడవాళ్ళు సీరియల్ చూడటం కాదు. ఆడవాళ్ళు ఎవరైనా సీరియల్ చూస్తే మగవాళ్ళు బలవంతంగానైనా మానిపించేయండి. అవకాశం ఉంటే కనుక టీవీ కట్ చేసేసేయండి. సీరియల్ చూసే ఆడవాళ్ళు ఎప్పటికీ పిరమిడ్ ధ్యానం 24 గంటలు అంటే 1-2 గంటలు లేదా 3 గంటలు ధ్యానం చేసి మిగతా అంటే రోజులో 1-2 గంటలు లేదా అరగంట మీరు సీరియల్ చూసినా సరే మీరు ఆధ్యాత్మికంగా లేదా భౌతికంగా వెనకబడిపోయి ఉంటారు. మిగతా వాళ్ళు 10 సంవత్సరాల ముందుంటే మీరు 10 సంవత్సరాలు వెనక్కు ఉంటారు. మీరు సీరియల్స్ చూస్తూ ఉంటే, న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటే, న్యూస్ చూస్తూ ఉంటే మీరు వెనక పడిపోయి ఉన్నట్టే, 10 సంవత్సరాలు వెనక పడిపోయి ఉన్నట్టే. న్యూస్ ఛానల్ చూడటం మానేయండి, సీరియల్ చూడటం మానేయండి, బిగ్ బాస్ లాంటి కార్యక్రమాలు చూడటం మానేయండి. బిగ్ బాస్లో ఏం జరుగుతుందండి? హింస జరుగుతోంది. మీరు ఎవరైతే ఎప్పుడైతే సీరియల్స్ చూస్తారో ఏం జరుగుతుంది? సీరియల్స్ చూడటం వల్ల మీరు కూడా అలాగే తయారైపోతారు. లేదండి, నేను ఒక 10 సంవత్సరాల నుంచి సీరియల్స్ చూస్తున్నాను లేదా 10 నెలల నుంచి సీరియల్ చూస్తున్నాను, నేను ఎప్పుడు ఎవరిని ఒక మాట అనండి, సీరియల్స్లో ప్రవర్తించినట్టుగా ఎవరితోనూ నేను అలా మాట్లాడినండి, నేను మంచిగానే ఉంటాను అందరితోని, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టినా కూడా, మా కోడలు నన్ను ఇబ్బంది పెట్టినా కూడా, మా అత్త నన్ను ఇబ్బంది పెట్టినా కూడా, నేను ఎప్పుడు వాళ్ళతో తప్పుగా మాట్లాడినండి, సీరియల్లో మాట్లాడినట్టుగా ఎప్పుడు మాట్లాడను అని చెబుతారు. మీరు చూసేదంతా సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోతుంది. మీరు చూసే సీరియల్ అంతా, సీరియల్లో మాట్లాడిన ప్రతి మాట మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. కాన్షియస్ మైండ్ దాన్ని బయటికి రానివ్వదు, మాట్లాడనివ్వదు. కానీ సమయం వచ్చినప్పుడు తన్నుకొస్తుంది. అది ఒక భూకంపంలాగా మీ జీవితాన్ని పూర్తిగా పాడు చేస్తుంది. అది ఎప్పుడైనా జరగవచ్చు. అది ఎలా అంటే, ఉదాహరణకి మీరు ఛాయ మానేసి చాలా రోజులు అయిపోయింది, లేదంటే ఏదన్నా ఒక పదార్థం మానేసి చాలా రోజులు అయిపోయింది, మీకు అదంటే ఇష్టం, దేవుడు మొక్కు వలనో ఏదో కారణం చేత మానేశాక ఒకనొక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో మీరు మిమ్మల్ని చాలా బలవంతం పెడుతున్నారు, తినండి తినండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది, అసలు ఇది ప్రత్యేకంగా మీకోసం చేయించాను, అది చాలా బాగుంటుంది అసలు అని చెప్పి మీకు ప్రేమగా చెప్పారనుకోండి, మీరు తింటారు దాన్ని. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్లో అదంటే మీకు ఇష్టం ఉంది కాబట్టి. సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నది ఎప్పుడైనా బయటికి రావచ్చు. బయటికి వచ్చిన రోజు మీరు ముసల్తనంలో ఉన్నప్పుడు బయటికి వస్తే మిమ్మల్ని బయటికి పంపించేస్తారు ఇంట్లో నుంచి. మీరు ఇప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు చూస్తూ ముసల్తనంలో ఉన్నప్పుడు బయటకు వచ్చింది అనుకోండి, బయటికి పంపించేస్తారు ఇంట్లో నుంచి. అందువల్ల సీరియల్ చూడడం మానేయండి. అలాగే న్యూస్ చూడడం కూడా మానేయండి. అసలు ఈనాడు పేపర్ కానీ ఏ పేపర్ కూడా వేయించొద్దు, మానేసేయండి వాటిని చూడడం, చదవటం, వినటం. ఏ న్యూస్లో వినకూడదు. అందరికీ బాగా న్యూస్ వినడం అలవాటు. న్యూస్ అంటే 2 రకాలుగా ఉంది. ఒక న్యూస్ ఏంటంటే వార్తాపత్రికల్లో వచ్చే న్యూస్, రెండో న్యూస్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళింట్లో ఏం జరుగుతుంది, చుట్టాలు ఏం చేస్తున్నారు, వాళ్ళకే ఏ చెడు జరిగింది, వాళ్ళకే ప్రమాదం జరిగింది, వాళ్ళకే అనారోగ్యం వచ్చింది, వాళ్ళకే సమస్య వచ్చింది అని చక్కగా వింటూ ఉంటారు. మీరు ఏదైతే వింటున్నారో, ఏదైతే మీ దృష్టి దేనిపైన ఉందో అది మీరు కావాలని కోరుకున్నట్టే, అది మీ జీవితంలోకి వస్తుంది. మీరు చూసేవి, వినేవి, మాట్లాడేవి అన్నీ కూడా మీ జీవితంలోకి వస్తాయి.
యద్భావం తద్భవతి. మీరు అవన్నీ చేస్తున్నప్పుడు ఏ భావనతో ఉంటున్నారో తెలియదు, అందువల్ల అవన్నీ మీ జీవితంలోకి వచ్చేస్తాయి. ఆనందం గురించి సంబంధించిన సీరియల్స్ ఏమన్నా ఉంటే చూడండి, అప్పుడు మీ జీవితం ఆనందంగా ఉంటుంది. బాంధవ్యాల్లో మీరు స్వేచ్ఛనివ్వడం అలవాటు చేసుకోండి, స్వేచ్ఛగా ఉండండి. తర్వాత డబ్బు విషయానికి వస్తే, డబ్బు ఎందుకు అందరి దగ్గర డబ్బు ఉండట్లేదు? కొంతమంది ఎంత ప్రయత్నించినా డబ్బు వాళ్ళ దగ్గరికి రావట్లేదు. అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న విషయాలు కొన్ని చెప్తాను మీకు ఇక్కడ క్లాస్లో. కర్మ అనేది లేదని చాలామంది చెబుతూ ఉంటారు. కర్మ అనేది ఒక బ్లాక్, అంటే మీరు డబ్బుని ద్వేషించారు లేదా డబ్బు ఈగోని హట్ చేశారు. ఇక్కడ కర్మ అంటే ఈగోని హట్ చేయడమే. కర్మ సిద్ధాంతం గురించి ఎన్నో క్లాసులు చెప్పిన అనుభవంతో చెప్తున్నాను. కర్మ అంటే వేరే వాళ్ళ అహాన్ని మీరు దెబ్బతీయటమే. మీరు ఒకనొక జన్మలో డబ్బు యొక్క అహాన్ని దెబ్బతీశారు, అందుకే డబ్బు మీ దగ్గరికి రావట్లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఒకనొక జన్మలో మీరు బాంధవ్యాల్లో దాంపత్య జీవితంలో ఉన్న ఆహాన్ని దెబ్బతీశారు, భర్త విషయంలో లేదా భార్య విషయంలో. మీరు అది బాంధవ్యాల్లో అనుభూతి చెందాల్సి వస్తుంది. అలా మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ కారణం మీరు ఎవరో ఒకరి ఆహాన్ని దెబ్బతీశారని అర్థం. ఏదో ఒక విషయం యొక్క ఆహాన్ని దెబ్బతీశారని అర్థం. ఆహం పోవాలనంటే మీరు ప్రేమను వ్యక్తం చేయాలి, ప్రేమను చూపించాలి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఆ బ్లాక్ తొలగించబడుతోంది. మరి డబ్బును ఎలా మనం ఎక్కువగా సంపాదించాలి, ఎలా మనం డబ్బుని హస్తగతం చేసుకోవాలి, అంటే డబ్బు ఖర్చు పెట్టిన ప్రతిసారి మీరు ప్రేమను వ్యక్తం చేయాలి. డబ్బు ఖర్చు పెడితే థ్యాంక్ యూ చెప్పాలి. ఏ సందర్భంలో ఎక్కడ ఎలా ఖర్చు పెట్టినా కృతజ్ఞతను చూపించాలి. మీరు డబ్బు కిరాణా సామాన్ కోసమైనా లేదంటే బస్సు టికెట్ తీసుకోవడానికైనా, పెట్రోల్ కొట్టించుకోవడానికైనా, లేదంటే ఇంకేదైనా బట్టలు కొనుక్కోవడానికైనా, దేనికోసం డబ్బును ఉపయోగించినా సరే డబ్బుకి కృతజ్ఞత చెప్పాలి. ఆ డబ్బు ఎవరికైతే అందుతుందో ఆ డబ్బు వల్ల వాళ్ళకు మంచి జరగాలని కోరుకోవాలి. చాలామందికి బిల్లులు వస్తూ ఉంటాయి, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా లేకపోతే ఇంకేదన్నా బిల్లు ఎక్కువ వచ్చినా బాధపడుతూ ఉంటారు. మామూలుగా బిల్లులు కడుతున్నప్పుడు మీ పోస్ట్ పెయిడ్ బిల్లు కానీ కరెంటు బిల్లు కానీ మీరు కృతజ్ఞత భావంతో ఉండాలి. బిల్లులు కట్టడం విషయంలో, బిల్లులు ఎక్కువ రావడం విషయంలో మీరు దుఃఖాన్ని వ్యక్తం చేస్తే ఇంకా బిల్లులు పెరిగిపోతూ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఈ బిల్లులు వచ్చినప్పుడు మీరు కృతజ్ఞత భావంతో, నేను ఇది వాడుకున్నందుకు బిల్లు కడుతున్నాను, ఈ డబ్బు ఆ ఉద్యోగస్తులందరికీ చక్కగా ఉపయోగపడాలి అనే భావనతో మీరు ఎప్పుడైతే కడతారో మీరు ఖర్చు పెట్టిన రూపాయి కూడా మీకు వెనక్కి తిరిగి వస్తుంది. మీరు డబ్బుని ప్రేమతో ఖర్చు పెట్టడం చాలా అవసరం. డబ్బు దానంగా ఇవ్వడం అలవాటు చేసుకోండి. మీరు డబ్బు దానంగా ఇచ్చినా ప్రేమతో ఇవ్వడం చాలా అవసరం. ప్రేమతో ఇస్తేనే మీ దగ్గరికి డబ్బు వస్తుంది. ఒకతను ఒక 100 రూపాయలు డాలర్లు ఒక సేవా సంస్థకి బహుమతిగా ఇచ్చాడు, ఒక చెక్ రాసిచ్చాడు. తను ఒక వ్యాపారవేత్త, తను చెక్ రాసిచ్చిన 3 గంటల్లోనే తన ఆఫీస్లో
చక్కగా వ్యాపారం జరిగింది, చాలా లాభం వచ్చింది తనకి. అంటే మీరు ఇచ్చారు, వెంటనే తీసుకున్నారు. ఇవ్వటం అలవాటు చేసుకోండి, మీరు తిరిగి పొందుతారు. అలాగే ఒకతను, తన దగ్గర డబ్బులు లేవు, క్రెడిట్ కార్డులో కొన్ని డబ్బులు ఉన్నాయి, కొంత మాత్రమే డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల్ని విత్డ్రా చేశాడు క్రెడిట్ కార్డు ద్వారా. విత్డ్రా చేసి ఆ డబ్బుల్ని చేతిలో పట్టుకొని వెళ్తున్నాడు. దారిలో వెళ్తూ ఉంటే అందరూ చాలామంది చూస్తున్నారు ఆ డబ్బుకేసి. ఇతను అనుకుంటున్నాడు ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలా అని. అలా కొంతమందిని ఎంచుకొని తన దగ్గర ఉన్న డబ్బు, ఆ డబ్బు ఖర్చు అయిపోతే తనకు తినడానికి కూడా లేదు, అంటే ఏమీ లేదు తన దగ్గర. అయినా సరే అలాంటి పరిస్థితిలో కూడా తను ఏం చేశాడు, ఆ డబ్బుని అందరి మొహాల్లోకి చూస్తూ దానం ఇచ్చేశాడు, కొంచెం 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 కొంచెం. అప్పుడు ఏమైంది, తను ఆ సాయంత్రం, శుక్రవారం సాయంత్రం అలా చేశాడు, సారీ శనివారం సాయంత్రం అలా చేశాడు. చేశాక తనకు సోమవారం ఉదయం ఫోన్ వచ్చింది, సార్ మీరు కొన్న షేర్ల విలువ పెరిగింది, మీరు అవి వాటిని అమ్మాలనుకుంటున్నారా అని అడిగారు. అవును నేను అమ్మాలనుకుంటున్నాను అన్న. ఆ డబ్బులు, అది షేర్లు అమ్మడం జరిగింది, తనకి డబ్బులు రావడం జరిగింది. మీ ఇంట్లో పిరమిడ్ ఉల్టా పెట్టుంది మేడం, గీతాంజలి గారు అలా పెట్టద్దు దయచేసి, స్ట్రేట్గానే పెట్టండి. అంటే అది ఎప్పుడు ఎనర్జీ వస్తూ ఉండాలి, అది వేస్టేజ్ కాకూడదు మనకి. అంతే, అలా ఎక్కడ పెట్టినా అలాగే పెట్టండి. అయితే మరి అతను చెప్తాడు, ఏమంటాడంటే నేను డబ్బు మీద ఎప్పుడూ అంత ప్రేమను వ్యక్తం చేయలేదని. అతను డబ్బుని ఇవ్వడం, ప్రేమతో ఇవ్వడం, వెంటనే తిరిగి రావడం ఎంత బాగా జరిగింది. అది మీరు మీ లోపల పిచ్చినారితనం ఉన్నా కూడా అది డబ్బు మీద ప్రేమ లేకపోవడమే. డబ్బు మీరు ఖర్చు పెట్టలేకపోతున్నారంటే డబ్బుని మీరు, మీకు ఒక బ్లాక్ అది. డబ్బుని ప్రేమించండి, డబ్బుకి ప్రతిసారి కృతజ్ఞత చెప్పండి. డబ్బు కనిపించినప్పుడు అలా కృతజ్ఞత చెప్పండి, డబ్బును ఖర్చు పెట్టిన ప్రతిసారి కృతజ్ఞత చెప్పండి. మీకు జీతం రాగానే మొత్తం డబ్బుని విత్డ్రా చేసి తీసుకొచ్చి ఒక చిన్న గదిలో పెట్టేసేసి డబ్బుతో మాట్లాడండి. డబ్బు నువ్వు నా దగ్గర ఉండడం వల్లే నేను నిన్ను, నువ్వు నా దగ్గర ఉండడం వల్లే నా సౌకర్యాలన్నీ నెరవేరుతున్నాయి. నీ వల్లే నేను బట్టలు కొనుక్కున్నాను, నీ వల్లే నేను కిరాణా సామాన్ తెచ్చుకుంటున్నాను, నీ వల్లే నేను ఆహారం తీసుకోగలుగుతున్నాను, నీ వల్లే నేను చాలా ఆనందంగా ఉన్నాను, నీ వల్లే నా కుటుంబాన్ని నేను పోషించగలుగుతున్నాను అని ప్రేమగా డబ్బుకు చెప్పండి. మిమ్మల్ని ఎవరన్నా ప్రతిరోజు ప్రశంసిస్తున్నారనుకోండి, మీరు వాళ్ళని వదిలేస్తారా? ఎప్పటికీ వదిలిపెట్టరు. డబ్బు కూడా అంతే. డబ్బుని మీరు ప్రశంసిస్తున్నారనుకోండి ప్రతిరోజు, డబ్బు మిమ్మల్ని వదిలిపెట్టరు, మీ దగ్గరే ఉంటుంది. మీ పర్సులో ఎక్కువగా, అంటే ఎక్కువ రూపాయల నోటు పెట్టుకోండి, 500 రూపాయల నోటు కానీ 1000 రూపాయల నోటు కానీ పెట్టుకోండి. పెట్టుకొని దాన్ని చూస్తూ ఉండండి. డబ్బును చూస్తున్నప్పుడు అలా అది నా దగ్గర ఉందన్న భావంతో కృతజ్ఞత చెబుతూ ఉండండి. మీరు డాలర్లు పెట్టుకుంటే ఇంకా మంచిది. మీరు ఏ నోటు పెట్టుకుంటే ఆ నోటు తిరిగి వస్తుంది. 10 రూపాయల నోటు పెట్టుకుంటే 10 రూపాయల నోటు ఆ పర్సులోకి ఆకర్షించబడతాయి. అలాగే 100 రూపాయలు పెట్టుకుంటే 100 రూపాయలు, డాలర్ నోటు పెట్టుకుంటే డాలర్లు సంపాదిస్తారు. ప్రతిరోజు డాలర్లను చూస్తూ కృతజ్ఞత చెప్తున్నారంటే మీకు డాలర్లు కావాలని అర్థం. డాలర్లు వస్తాయి మీ జీవితంలోకి. ప్రతిరోజు వీడియోలు చూడండి, డబ్బుకు సంబంధించిన వీడియోలు చూడండి. రాత్రి పడుకునే ముందు, ఉదయం లేవగానే చూస్తూ ఉండండి, డబ్బు మీ జీవితంలోకి వస్తుంది. ప్రేమగా చూస్తూ చూస్తూ ఉంటే మీ లోపల ఉన్న బ్లాక్ పోతుంది. తర్వాత డబ్బు విషయంలో మీరు మీరు సంపాదిస్తున్న డబ్బులో 10% డబ్బుని దానంగా ఇవ్వడం అలవాటు చేసుకోండి. అలా మీరు దానంగా ఇస్తే 6 నెలల తర్వాత మీ డబ్బు, మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. తక్కువలో తక్కువ
రెండు రెట్లు పెరుగుతుంది, ఇంకా ఎక్కువ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ చాలా కష్టం. డబ్బు బ్లాక్ ఉన్న వాళ్ళకి నేనే ప్రయత్నాలు చేసి వదిలేశాను, కానీ అంతకు మించి గొప్ప విషయాన్ని నేర్చుకున్నాను. ఆ బ్లాక్లని తొలగించుకున్నాను. కానీ మొండిగా మీరు అంతా ప్రయత్నం చేయండి. డబ్బుకి ప్రతిరోజు కృతజ్ఞత చెప్పండి, ఎందుకంటే నేను నేర్చుకోవాల్సింది పూర్తి కాలేదు కాబట్టి డబ్బు విషయంలో నాకు నా యొక్క ప్రయత్నం ఫలించలేదు. అయితే మనమంతా డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు డబ్బు ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉంటారు అందరూ. దానికి కారణం ఏంటంటే నేను ఇంకా డబ్బు సంపాదించగలను అన్న ధైర్యం మీ లోపల లేకపోవడమే కారణం. ఆ బ్లాక్ అంతా కూడా డబ్బు పట్ల మీకున్న లోతుల్లో ఎక్కడ ఉన్న ద్వేషభావన. ఎక్కడైనా మనం వెళ్తూ ఉంటే, దారిలో వెళ్తూ ఉంటే మంచి మంచి ఇల్లులు కనిపిస్తూ ఉంటే వాటిని చూసి చాలామంది అంటూ ఉంటారు, ఎంతమందిని తను తొక్కేసి ఆ డబ్బు సంపాదించుంటాడో అని. అంటే మీరు సమృద్ధిని ప్రేమించట్లేదు. మీరు వెళ్ళే దారిలో ఎక్కడ ఇల్లు కనిపించినా కూడా ఎంత బాగుందో అని ప్రశంసించాలి. ఎప్పుడైనా ఏదైనా మంచి కారు కనిపించినా ఎంత బాగుందో అనుకోవాలి. అంతేకాని మీరు అది నా దగ్గర లేదే అన్న భావన ఎప్పుడు మీరు వెలిబిచ్చకూడదు. అంటే మీలోని లేమితనాన్ని మీరు చూపిస్తున్నారని అర్థం. అలా చేస్తే కనుక ఎవరి దగ్గర, అలాగే ఒక ఆవిడ ఏం చేసింది, వాళ్ళ చెల్లెలకి కారు కొన్నప్పుడు తనే కారు కొన్నంతగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేసింది, చాలా హడావిడి చేసింది. అలా హడావిడి చేసిన కొన్ని నెలలకి ఆవిడ దగ్గర కారు ఉంది ఆల్రెడీ. కారు వెళ్తూ ఉంటే వర్షంలో పాడైపోయి దానికి ఉన్న ఇన్సూరెన్స్ డబ్బుతో కొత్త కారు వచ్చింది. అంటే కొత్త కారుని తను ప్రేమించింది, పాత కారు పోయి కొత్త కారు వచ్చింది. ఒక ఆవిడ దారిలో వెళ్తూ ఉంటే దానికి తనకు ఎదురుగా వచ్చే ఆవిడ మంచి డ్రెస్ వేసుకుంది, చాలా డిజైన్, మంచి డిజైన్ ఉన్న డ్రెస్. ఆ డ్రెస్ చూసి ఈమె చాలా ఇష్టపడింది. అది ఆస్ట్రేలియాలో జరిగింది. ఆవిడ ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు వచ్చేసింది. అమెరికాలో దారిలో కారు నడుపుతూ వెళ్తూ ఉంటే ఎదురుగా ఒకతను అడ్డుగా వచ్చాడని తన బండిని పక్కకు తిప్పగానే ఒక షాప్లో తన ఒక డ్రెస్సును చూసింది. తన ఆస్ట్రేలియాలో ఏ డ్రెస్ అయితే చూసిందో అదే డ్రెస్సు ఇక్కడ షాప్లో డిస్ప్లేలో, అంటే ముందు ఉన్న అద్దం పైన తొలగించి పెట్టారు. ఆశ్చర్యపోయింది. ఫోన్ నెంబర్ తీసుకొని వెంటనే వాళ్ళు ఇంటికి వెళ్ళి ఫోన్ చేసింది వాళ్ళకి. ఆ షాప్ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే దాని సైజ్ కనుక్కుంది, సరిగ్గా తనకు వచ్చే సైజ్. అది వాళ్ళు ఆర్డర్ ఇవ్వలేదు. మేము అది ఆర్డర్ ఇవ్వలేదు మేడం, అది మేము ఆర్డర్ ఇచ్చిన దుస్తులతో కలిపి వచ్చింది అన్నారు. ఆశ్చర్యం. మళ్ళీ ఆమె అక్కడికి వెళ్ళే లోపల తన ధర ఆ యొక్క ఏదైతే డ్రెస్ ఉందో దాని యొక్క ధర సగం తగ్గించడం జరిగింది. మీరెంత ప్రేమను వ్యక్తం చేస్తే అంత తొందరగా మీరు అనుకున్నవి మీ జీవితంలోకి తెచ్చుకోవచ్చు. కానీ అంతా యాంత్రికంగా జీవిస్తున్నారు. హృదయం ప్రక్రియను, థ్యాంక్ యూని బాగా ప్రాక్టీస్ చేయండి. జీవితంలో ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఒక అద్భుతం జరుగుతుంది. అయితే మరి ఇదంతా మీరు చేయట్లేదా అంటే ఖచ్చితంగా మీరు చేయట్లేదు. అందుకే మీ జీవితంలో మీరు అనుకున్నవి పొందలేకపోతున్నారు. మీరు ఏది కావాలన్నా సరే దాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోండి. హృదయపూర్వకంగా ప్రేమించడం అలవాటు చేసుకోండి. కాసేపు అది కావాలనుకుంటారు, ఆ తర్వాత అది నిజంగా పొందడం కష్టమేమో, రాదేమో నా జీవితంలోకి, నాకు అర్హత లేదేమో, నేను అదృష్టవంతురాలని కాదేమో అని చెప్పి బాధపడుతుంటారు.
భయపడుతూ ఉంటారు. సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అని ప్రతి ఇంతకుముందుకు ప్రతిరోజు జరిగేది ఇప్పుడు వారానికి మూడు రోజులు జరుగుతుంది. క్లాసు సాయంత్రం 8 గంటల నుంచి 9:30 వరకు జరుగుతుందండి. ఆ క్లాస్కి హాజరవ్వండి, మీకున్న ఆ బ్లాక్స్ తొలగిపోతాయి. అంటే మీరు ఎంత ప్రయత్నించినా మీ లక్ష్యాన్ని చేరుకోలేక, లక్ష్యాన్ని సాధించలేక ఇబ్బంది పడిపోతున్నారు. దానికి ఎన్నో బ్లాక్స్ ఉన్నాయి లోపల. ధ్యానం ఒక్కటే సరిపోదు, సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ లాంటి ఒక క్లాస్ కూడా అవసరం ఆ బ్లాక్స్ తొలగించడానికి. మీ లక్ష్యం ఏదైనా, మీ గమ్యం ఏదైనా, మీకు నేను సహాయం చేస్తాను. సప్త సముద్రాలైనా మీరు దాటగలరు. ఆ క్లాస్ హాజరవుతూ నా ద్వారా చెప్పబడింది ఆచరిస్తే గనక. మరి డబ్బు విషయంలో ఇంకా ఏం చేయాలి? మీకు జీతం రాగానే వెంటనే కృతజ్ఞత చెప్పాలి. డబ్బు మీ చేతికి రాగానే కృతజ్ఞత చెప్పాలి. ఎవరన్నా మీకు డబ్బు ఇచ్చిన ప్రతిసారి కృతజ్ఞత చెప్పాలి. డబ్బు మీ దగ్గరకు వచ్చింది కదా అందుకోసమని, అంటే మీరు ఇచ్చిన డబ్బుకి చిల్లర వెనక్కి వచ్చినా సరే థ్యాంక్ యూ చెప్పాలి. మీకు వచ్చే డబ్బు తిరిగి వచ్చినా థ్యాంక్ యూ చెప్పాలి. డబ్బుతో వ్యవహరించిన ప్రతిసారి కృతజ్ఞత చెప్పాలి, అది ఎప్పుడైనా సరే. ఎప్పుడైతే మీరు కృతజ్ఞత చెబుతూ ఉంటారో డబ్బు ఆనందపడుతుంది. అరే డబ్బు డబ్బు కనిపిస్తుంది, అరే నేను తన దగ్గర ఉంటే తనకు కనిపిస్తే తను నాకు కృతజ్ఞత చెప్తున్నాడు, ఇదేదో బాగుంది, నేను ఇక్కడే ఉండిపోతాను అని అనుకుంటుంది. తర్వాత ఆరోగ్యం గురించి, ఆరోగ్యం విషయంలో మీరు కారు విషయంలో చెప్పాను కదా, మీకు డబ్బు విషయంలో ఎవరన్నా కారు కొంటే ఆమె ఎలా ఆనందాన్ని వ్యక్తం చేసిందో, మీరు కూడా ఎవరన్నా ఇల్లు కొంటే, కారు కొంటే, ఏదైనా వస్తువు కొంటే మీరు అంతే ఆనందాన్ని వ్యక్తం చేయాలి. కానీ దురదృష్టవశాత్తు మీరేం చేస్తున్నారంటే, ఎవరికైనా ఏదైనా బాధ వస్తే మీరు అంతే బాధను వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుంది అప్పుడు? ఆ బాధ, ఆ దుఃఖం మీ జీవితంలోకి 6 నెలల నుంచి లేదా కొద్ది సంవత్సరాల్లో మీ జీవితంలోకి వచ్చేస్తుంది. మరి ఆనందం వచ్చినప్పుడు దుఃఖం రాదా? వస్తుంది. ఇప్పటి నుంచి ఆనందం గురించి చెప్పడం, ఆనందం గురించి అది చాలా కష్టం అండి. నా క్లాస్కి హాజరవ్వండి, మీకు అది లభిస్తుంది. ఇప్పుడు ఈ మధ్యన క్లాస్ ఇంకా చాలా అద్భుతంగా మారింది, దానిలో ఇంకా అద్భుతంగా జరుగుతున్నాయి ప్రక్రియలు. అయితే అనారోగ్యం గురించి చాలామంది బాధపడుతున్నారు, ఆనందంగా లేరు, ఆరోగ్యంగా లేరు. మరి ఎందుకు? కారణం ఏంటంటే మీరు ఆరోగ్యాన్ని ప్రేమించట్లేదు, మీరు అనారోగ్యాన్ని కూడా ప్రేమించట్లేదు, అనారోగ్యాన్ని ద్వేషిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. ఏదైనా ప్రేమిస్తే తగ్గిపోతుందండి, ప్రేమనిస్తే ఏదైనా మారిపోతుంది. ఎవరైనా మారిపోతారు. రాయి కూడా కదులుతుంది, రాయిలో కూడా చలనం సాధ్యమవుతుంది ప్రేమ ద్వారా. మరి ఒక ఆవిడకి ఇలాగే పెద్ద అనారోగ్యం వచ్చింది. అది ఆ అనారోగ్యం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చూసి చెప్పాడు అన్నట్టు, మరి ఇది తగ్గడం కష్టమమ్మా అని చెప్పి చెప్పాడు. చెప్తే ట్రీట్మెంట్ చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అని చెప్పి చెప్పాడు. తను ఏం చేసింది, తన ఇంటికి వచ్చేసి ఆలోచించుకుంది. ఆలోచించుకొని తను అప్పటి నుంచి ఆనందంగా ఉండడం మొదలుపెట్టింది, కృతజ్ఞతను ఉపయోగించింది. థ్యాంక్ యూ, నా అనారోగ్యం నాకు నయమైపోయినందుకు అని చెప్పి. అలాగే ప్రతిరోజు చాలీ చాప్లిన్ వీడియోలు చూడటం, ఇంట్లో వాళ్ళతో ఆడుకోవడం, చక్కగా అంతా చేస్తూ వచ్చింది. అంటే ఆనందంగా ఉంటుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా ఉంటూ, విశ్వమా నీకు కృతజ్ఞతలు నాకు నయమైపోయినందుకు, విశ్వమా నీకు కృతజ్ఞతలు నాకు నయమైపోయినందుకు అని అలా చేస్తూ చేస్తూ 3 నెలలు గడిచాక తనకు పూర్తిగా నయమైపోయినట్టుగా అనిపించింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తో మాట్లాడితే డాక్టర్ పూర్తిగా నయమైపోయిందని చెప్పాడు. డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు, ఇలా చేస్తే నిజంగా
అనారోగ్య నయమైపోతుందా అని. మీరు ఆనందంగా ఉండడం ముఖ్యం. అందరూ ఆనందం కోసం ఎన్నో చేస్తున్నారు కానీ ఆనందం లభించట్లేదు. ఆనందం ఉన్నది ఒక దాంట్లో, మీరు చేసేది ఇంకోటి. అందుకే ఆనందం మీకు లభించట్లేదు. మీరు ఆనందంగా ఉంటే మీ జీవితంలోకి అన్నీ వస్తాయి. మరి మీరు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు 2 సార్లు హృదయం ప్రక్రియ చేయాలి. ఆనందంగా ఉంటే నిజంగా అన్నీ మన దగ్గరకు వస్తాయా అని అంటే ఒక ఉదాహరణ, నా జీవితంలో జరిగిన ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి నేను ఆఫీస్లో బిజినెస్ గురించి ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళాను. నేను బ్యాంకులో పనిచేస్తుంటాను, కస్టమరు ఆ బిజినెస్ ఇస్తాడు అన్న నమ్మకంతో వెళ్ళాను. నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళగానే నేను చాలా బిజీ ఉన్నాను, నాకు కుదరదు, తర్వాత చూద్దాం అని చెప్పాడు. ఎప్పుడు ఇస్తానో కూడా చెప్పలేదు. నాకు దుఃఖం వేసింది. తిరిగి బైక్ మీద వెళ్తూ దుఃఖంతో ఉన్నాను. నాకు అనిపించింది, నేను ఆనందంగా ఉంటే కదా మరి నాకు ఈ పని జరుగుతుంది, నాకు ఆనందం లభిస్తుంది. నా లోపల ఆనందం ఉంటేనే కదా బయట ఆనందం నాకు లభిస్తుంది అని నేనేం చేశాను, పాటలు పాడడం మొదలుపెట్టాను. వెళ్తూ ఉంటే అలాగే దారిలో చిన్న కొబ్బరి చెట్టు ఉంది. ఆ కొబ్బరి చెట్టు దగ్గర ఒక అతను నిల్చొని ఉన్నాడు. తను అలా ఆ కొబ్బరి చెట్టు మీద నుంచి ఒక చిన్న మండ పడింది. పడగానే అది చూసి నవ్వాడు. నేను నవ్వాను. అంటే నా లోపల ఆనందం ఉంది, ఆ బయట ఆనందం కనిపించింది. నేను అలాగే ఆఫీస్కి వెళ్తూ ఆఫీస్ దగ్గర బ్యాంక్ దగ్గర స్టాండ్ వేసేసి స్టాండ్ వేయగానే వెంటనే కస్టమర్ ఫోన్ చేశాడు. సార్ మీరు రేపు రండి, నేను మీకు బిజినెస్ ఇస్తాను అని చెప్పాడు. నా లోపల ఆనందం ఉంది, బయట ఆనందం లభించింది. మీరు లోపల ఆనందంగా ఉంటే బయట ఆనందంగా ఉండగలుగుతారు. హృదయం ప్రక్రియ చేస్తే, అద్దం ప్రక్రియ చేస్తే మీరు ఆనందంగా ఉంటారు. ధ్యానం చేస్తున్నారు అందరూ కానీ ఆనందాన్ని పొందట్లేదు. ధ్యానం ద్వారా సమస్యలు పరిష్కరించబడతాయని చెప్పి ధ్యానం చేస్తున్నారు, సమస్యలు మెల్లిమెల్లిగా తగ్గుతున్నాయి. కానీ ధ్యానాన్ని ఎవరూ ప్రేమించట్లేదు, ధ్యానం ప్రేమతో ఎవరూ చేయట్లేదు. కారణం ఏంటంటే అందరూ యాంత్రికంగా జీవిస్తున్నారు. చివరిగా మన జీవితంలో మనం ఏదన్నా సాధించాలని అంటే ఇందులో చెప్పే ఇంకో ప్రక్రియ ఏంటంటే ఊహా ప్రక్రియ. మీరు ఏదన్నా కావాలనంటే మీరు దాని యొక్క అంతిమ ఫలితాన్ని ఊహించి కళ్ళు మూసుకొని ఊహా ప్రక్రియ చేయాలి. మీకు ఇల్లు కావాలనుకుంటే మీరు ఇల్లు కొన్నారు, గృహప్రవేశం జరుగుతుంది, గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళంతా మీ ఇంటిని ప్రశంసిస్తున్నారు, మీ ఇల్లు చాలా బాగుందని, మీ పూజ గది చాలా బాగుందని, మీ వరండా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు, మీరు వేసుకున్న దుస్తులు, మీ చీర చాలా బాగుందని, మీ డ్రెస్ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ఇదంతా మీరు ఊహించగలగాలి. మీరు దృశ్య రూపంలో చూడగలగాలి లేదా వినగలగాలి. మీకు ఎలాంటి ఇల్లు కావాలి? డబుల్ బెడ్రూమా, సింగిల్ బెడ్రూమా, ఇండివిజువల్ హౌసా, డూప్లెక్స్ హౌసా, ఎలాంటి ఇల్లు కావాలి? మీరు దాన్ని ముందే నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్నాక మీరు ఊహా ప్రక్రియ చేయాలి. అంతిమ ఫలితాన్ని మాత్రమే ఊహించాలి. అది మీ జీవితంలోకి ఎలా వస్తుందనేది విశ్వం చూసుకుంటుంది. మీరు ఇల్లు కోసం తిరగడం కానీ, డబ్బుని పోగు చేయడం కానీ అలాంటి ఆలోచనలు ఏమీ చేయకూడదు. మీకు అది కావాలి అంతే. అంతిమ ఫలితం మీరు కొన్నారు, గృహప్రవేశం జరిగిపోయింది అంతే. మీకు ఇల్లు కావాలి, మీరు కారు కావాలనుకుంటే మీకు ఎలాంటి మోడల్ కారు కావాలి, మీకు ఎలాంటి రంగు కారు కావాలి ముందే నిర్ణయించుకోవాలి. ఆ కారు కొన్నారు, మీరు మీ ఒక్కరే వెళ్ళిపోతున్నారు చక్కగా జాలీగా, లేదంటే మీ కుటుంబ సభ్యులతో వెళ్తున్నారు, లేదంటే మీ స్నేహితులతో కలిసి వెళ్తున్నారు ఆనందంగా జాలీగా వెళ్తున్నారు, ఇదంతా మీరు ఊహ చేయగలగాలి. మీరు ఎంత ప్రేమను వ్యక్తం చేస్తే అంత తొందరగా మీ జీవితంలోకి అది వస్తుంది. మీరు ఎంత నమ్మకాన్ని వ్యక్తం చేస్తే అంత తొందరగా మీ జీవితంలోకి వస్తుంది. అది వారమే పట్టచ్చు, ఒకరోజే పట్టచ్చు, నెల పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, లేదా 1 సంవత్సరం పట్టచ్చు. సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ క్లాసు ప్రతిరోజు హాజరవుతూ ఒక ఆవిడ నాగలక్ష్మి గారు అని చెప్పి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగాన్ని సృష్టించారు 21 రోజుల్లోనే. ఆ వీడియో నా ఛానల్లో ఉంది, మీరు దాన్ని చూడొచ్చు. సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ క్లాస్ హాజరవుతూ అద్దం ప్రక్రియ, తర్వాత మిర్రర్ హృదయం ప్రక్రియ చేస్తూ
తన జీవితంలో ఉన్న భయాల్ని, 4 సంవత్సరాల నుంచి ఉన్న భయాన్ని పోగొట్టుకుంది. దానికి సంబంధించిన వీడియోలు కూడా మీరు నా ఛానల్లో చూడొచ్చు. ఇది అండి క్లాస్. మీరు ప్రేమతో ఉండండి. హృదయం ప్రక్రియ ఒకటి చేద్దాం మనం. 5+5 నిమిషాలు అందరూ వీడియో లాంచ్ చేసుకొని హృదయం ప్రక్రియ చేయాలి. చివరి 10 నిమిషాలు మనం ఇచ్చేద్దాం. అందరూ వీడియో లాంచ్ చేసుకోవాలండి ఈ హృదయం ప్రక్రియ చేయడానికి, లేకపోతే ఏమి ఉపయోగం ఉండదు. వీడియో లాంచ్ చేసుకొని చేస్తూ ఉంటే మీరు చేస్తేనే ఉపయోగం ఉంటుంది. అందరికీ చూడడం బాగా అలవాటు అయిపోయింది. పుస్తకాలు చదువుతారు, ఒక పుస్తకం పూర్తయితే ఇంకో పుస్తకం చదువుతారు, ఆ పుస్తకం పూర్తయితే ఇంకో పుస్తకం చదువుతారు. చాలామందికి గర్వంగా చెప్తూ ఉంటారు, నేను 500 పుస్తకాలు చదివాను, నేను 100 పుస్తకాలు చదివాను, నేను 30 పుస్తకాలు చదివాను అని. నేను తిప్పి కొడితే 10 పుస్తకాలు కూడా చదవలేదండి. చదివిన 2 పుస్తకాలు, రహస్యం, శక్తి పుస్తకాన్ని ఎన్నోసార్లు చదివాను. మీరు ఆచరించకపోతే ఏ పుస్తకం చదివినా బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది. ఆచరించండి. ఆచరించినంత వరకు ఏ పుస్తకం చదివినా ఏం ఉపయోగం లేదు ఇక్కడ. అందుకే భగవద్గీత కన్నా నేను మహాజ్ఞానం పుస్తకం చదవటాన్ని మీకు అందరికీ సిఫార్సు చేస్తున్నాను. ఇలా ఛాతి మధ్య భాగంలో అంటే ఇక్కడ హృదయ చక్రం ఉంటుంది. ఇక్కడ చేతి పెట్టుకొని కళ్ళు మూసుకొని నేను చెప్పినట్టుగా చెప్పండి. నేను చెప్పేంత వరకు కళ్ళు మూసుకొనే ఉండాలి. కళ్ళు మూసుకోవాలి, ఛాతి మధ్య భాగంలో చేతి పెట్టాలి, 2 చేతులు పెట్టుకోవాలి. ఒక చేతిపై ఇంకో చేతి పెట్టుకోండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవరైనా ఆడియో ఆన్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు, ఒకరిద్దరు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇలా చెబుతూ ఉండగానే ధ్యానం చేస్తే ఎలా శక్తి వస్తుందో మీ లోపలికి శక్తి వస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అదంతా హృదయం నిండి మీ శరీరం అంతా వెళ్ళిపోతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 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 నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ కొద్ది సమయంలోనే ఎన్నో అద్భుతాలు జరిగే అవకాశం ఉంది మీ లోపల, చక్కగా గమనించండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 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 నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
సార్ పనికంటు సార్ ఇక్కడ కూర్చోమంటారా అలాగే 4:40 అవుతుంది సార్ అందరూ అలా ఇది ఆత్మానందం అందుకే బయటికి రాలేకపోతున్నారు. బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా అనుభవాన్ని పంచుకోవాలనుకుంటే అనుభవాన్ని పంచుకోండి మిత్రులారా. మీరు అనుభవాన్ని పంచుకున్నాక మీకేమైనా సందేహాలు ఉంటే తెలుసుకొని నేను క్లాసు ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చు మిత్రులారా, ఎందుకంటే నాకు వేరే పని ఉంది. ఆ పని నాకు మొదలైందంటే నేను ఇంకా వెళ్ళాల్సి వస్తుంది, సడన్గా మానేసి వస్తుంది. వేరే వాళ్ళు మా అమ్మ వాళ్ళు వస్తున్నారు ఊరు నుంచి, వాళ్ళు బస్టాండ్ నుంచి వస్తున్నారు. వాళ్ళు కిందికి వస్తే నేను వెళ్ళి లగేజ్ తీసుకోవాలి. ఓకే సార్, మీ జ్ఞానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీ వీడియో నేను ఇప్పటి వరకు గ్రూప్ లో పెట్టాను సార్, అది ఊహ ప్రక్రియది. వాళ్ళ అబ్బాయికి జాబ్ తెచ్చుకుంది చూడండి, వేరే వాళ్ళకి కూడా పంపించాను. అద్దం ప్రక్రియ కూడా చాలా మందికి పంపించాను. ఈ ఊహ ప్రక్రియది మొన్న జాబ్ వచ్చింది అన్న అబ్బాయిది ఒకరికి పంపించాను, వాళ్ళలో కూడా కొంచెం రిజల్ట్ అంటే వాళ్ళ బాబు వాళ్ళ కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే అది కొంచెం క్లియర్ అవుతుంది అన్నారు సార్. ఇంకా మరి నేను వాళ్ళకి కాల్ చేయలేదు, ఇంకేం తెలియదు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని ప్రక్రియలు అంటే నా ద్వారా వచ్చిన అన్ని ప్రక్రియల కంటే ఈ హృదయం ప్రక్రియ 100 రెట్లు, అంటే అద్దం ప్రక్రియ కూడా అంతే గొప్పది. హృదయం ప్రక్రియ, అద్దం ప్రక్రియ, ఇవి రెండు చాలా అద్భుతాలు. హృదయం ప్రక్రియ ఈ చేయడం తేలిక, ధ్యానం చేయలేని వాళ్ళు కూడా హృదయం ప్రక్రియ చేయగలుగుతారు. హృదయం ప్రక్రియ చేయగలిగే వాళ్ళంతా ధ్యానం చేయగలుగుతారు తేలిగ్గా. ధ్యానం చేయగలిగే వాళ్ళు కొంతకాలం గడిచిపోతే అద్దం ప్రక్రియ చేయగలుగుతారు. అంటే అద్దం ప్రక్రియ ఒకరోజు చేసి మానేయడం అలా జరుగుతూ ఉంటుంది. ఏకదాటిగా దాన్ని పట్టుకుని ఉండడం చేయడం చాలా కష్టం. హృదయం ప్రక్రియ ఈ జన్మ బ్లాక్స్ తొలగిస్తుంది, మనలోని దైవత్వంతో మనం అనుసంధానం చేస్తుంది. అద్దం ప్రక్రియ ఈ జన్మ బ్లాక్స్ కాకుండా వచ్చే జన్మ బ్లాక్స్ కూడా, అంటే గత జన్మ బ్లాక్స్ కూడా నిపుణి. ఈ అద్దం ప్రక్రియ సాక్షాత్ ఆది పరాశక్తి నుంచి నా దగ్గరకు వచ్చింది, నాకు ఇచ్చింది ఆవిడ. తర్వాత హృదయం ప్రక్రియ నా పూర్ణాత్మ విఘ్నేశ్వరుడు నాకు ఇచ్చాడు. సార్ అది చెప్తారా సార్, అంటే ఇప్పుడు ఒకవేళ జాబ్ కోసం ఎవరైనా చాలా ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా జాబ్ రాలేదని, ఇలా పెట్టేసుకుని ఎలా అనుకుంటే వస్తుంది ఒకసారి? ఊహ ప్రక్రియలో వాళ్ళకు ఉద్యోగం వచ్చేసింది వాళ్ళ స్నేహితులతో అందరితో కలిసి, అంటే వాళ్ళ కొలీగ్స్ తో అందరితో కలిసి భోజనం చేస్తున్నారు. ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటే ఎలాంటి వాతావరణంలో ఉంటారో అదంతా వాతావరణంలో ఉన్నట్టుగా, వాళ్ళందరితో మాట్లాడుతున్నట్టుగా, రోజు ఆఫీస్కి వెళ్తున్నట్టుగా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హడావిడి పడుతున్నట్టుగా, వాళ్ళ అమ్మ లేదా వాళ్ళ ఆవిడ ఇది తినేసేలాండి అని హడావిడి చేస్తున్నట్టుగా, అదంతా జరుగుతున్నట్టుగా ఊహ చేయాలి. అంటే ఇట్లా చేతులని హృదయం మీద పెట్టుకొని చేయమంటారా? ఊహ ప్రక్రియ మామూలుగా ఇలానే చేయొచ్చు. ఓకే, హృదయం మీద పెట్టుకొని చేస్తే ఇంకా తొందరగా అది పనిచేయచ్చు. ఇప్పటి వరకు నేను ఎప్పుడు హృదయం మీద పెట్టుకొని చేయమని చెప్పలేదు. హృదయం మీద పెట్టుకొని చేస్తే ఇంకా వేగంగా ఫలితం లభిస్తుంది. ఏదైనా జరుగుతుంది, ఏదైనా సాధ్యమే. సాలరీ కూడా మాకు ఇంత కావాలి అని ఒక అమౌంట్ పెట్టుకొని అది తీసుకున్నట్టు కూడా మనం ఊహించుకోవాలి. ఈ కంపెనీలో ఇంత అమౌంట్ రావాలి అని చెప్పేసి పెట్టుకొని ఇలా చేసుకున్నా కూడా ఊహా ప్రక్రియ. మీరంతా ఇక్కడ వచ్చిన వాళ్ళంతా, క్లాస్ కి వచ్చిన వాళ్ళంతా కరీంనగర్ వాళ్ళే కావచ్చు కదా? మంతని, వరంగల్, కర్నూలు డిస్ట్రిక్ట్, కర్నూలు డిస్ట్రిక్ట్ లేదు సార్, కర్నూలు డిస్ట్రిక్ట్ లేరు. వైజాగ్ వాళ్ళు ఉన్నారు, నిజామాబాద్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారా? ఓకే, ఇక్కడ గుజరాత్ లో కూడా ఉన్నారు సార్. వచ్చారా మీరు? చాలా అయింది.
మలగలవక. అదే మామూలుగా ఏంటంటే మనకు సహజంగా జరిగేది ఏంటంటే క్లాస్ పంపిస్తుంటే లింక్ అందరు రావట్లేదని గ్రూప్లలో విడిగా పంపిస్తున్నాను ప్రత్యేకంగా అందరికి, అలా అన్న కొంతమంది వస్తారని చెప్పి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ శ్రద్ధగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు శ్రీదేవి గారికి, ఈ జూమ్ సెషన్ కి. గీత పేరు మీ జూమ్ సెషన్ గీతాంజలి జూమ్ సెషన్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. మీకు ఏ సమస్య ఉన్నా సరే, ఎలాంటిదైనా సరే, మీకు స్నేహితుడిగా ఒక ప్రాణ స్నేహితుడే మీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు ఫోన్ చేయొచ్చు ఏ సమస్య అయినా సరే, నా నెంబర్ తీసుకొని. ఎవరైనా హృదయం ప్రక్రియ యొక్క అనుభవం చెప్పాలనుకుంటే వినాలని ఉంది. చెప్పండి ఎవరన్నా. ఎవరైనా సార్ చాలా థ్యాంక్స్ సార్, అసలు తెలియని విషయాన్ని అసలు ఇంత ఈజీగా చెప్పేశారంటే, ఇన్ని రోజుల నుండి ఎవరైతే ఏ కష్టాలలో ఉన్నారో వాళ్ళు ఒక ప్రయోగం చేసుకోవచ్చు దీని ద్వారా. చాలా చక్కగా చాలా తేలిగ్గా వివరించారు సార్, చాలా ఆనందం వేసింది. అంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, అసలు టైమే తెలియట్లేదు, ఇంకా అసలు తెలియలేదు సార్, నిజంగా అసలు తెలియలేదు, ఇంకా వినాలనిపిస్తుంది మీరు చెప్పినా కూడా. పంచభూతాలు ఇచ్చిన హీలింగ్ ఎనర్జీ అది అలా కట్టిపడిస్తుంది అన్నట్టు. మన వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వాక్శక్తి మిమ్మల్ని అలా వినేలాగా కట్టిపడేస్తుంది అన్నట్టు. ఈ రెండు కారణాలు వాళ్ళందరికీ వాళ్ళిద్దరికీ కూడా నా యొక్క శత కోటి వందనాలు, పంచభూతాలకి అలాగే వెంకటేశ్వర స్వామికి. ఇదంతా సాధ్యం చేసిన పిరమిడ్ ధ్యానానికి గురుగారు బొమ్మచిపతి గారికి, వీటన్నింటి వెనక ఉండి నడిపించిన నా పూర్ణాత్మకి చిత్తకోటి కృతజ్ఞతలు. ఇక్కడ బాగా అనిపిస్తుంది సార్, హృదయంలో ఇట్లా పెట్టుకుని అట్లా అనుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది సార్, ఇట్లా తేలిగ్గా ఇంకా ఇట్లా ఏదో తరంగాలు ఇట్లా వస్తున్నట్టుగా ఎంత బాగా అనిపిస్తుంది. నమస్కారం సార్. నమస్కారం అండి. నా పేరు శస్త్రి అండి. ఓకే, మీరు హృదయం మీద చేతులు పెట్టుకొని చేయమన్నారు కదా సార్, చేసినప్పుడు నాకు ఇన్నర్ లో ఏమనిపించింది అంటే ఫుల్ హ్యాపీనెస్ అనిపించింది. ఏంటంటే నాకు నేను థ్యాంక్ యూ అట్లా చెప్పుకుంటాను కదా సార్, లోపల అంతా ఎంత అంటే ఫుల్ హ్యాపీగా నవ్వు వస్తుంది నాకు. మొదటి రోజే చేసిన మొదటి రోజే మొదటిసారి అంటే రోజు చేస్తే చెప్తున్నా లోపల నుండి నాకు నవ్వు వస్తుంది బాగా. నిజమే అది, నిజమే అది. అంటే నా లక్ష్యం ఇది నాకు రావడానికి కారణం ఏంటంటే, ఈ ప్రక్రియ నాకు ఇవ్వడానికి మాస్టర్స్ కారణం ఏంటంటే, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ పసి పాపలాగా నవ్వాలి, పసి పాపలాగా ఆనందంగా ఉండాలి, వారి వయస్సుతో సంబంధం లేకుండా. ఈ భూగ్రహమే కాదు, సమస్త విశ్వాల్లో ఎక్కడైనా అన్ని చోట్లకి ఈ ప్రక్రియ వెళ్ళాలి, అన్ని చోట్ల నేను చేయగలిగింది చేయాలి, అందరూ ఆనందంగా ఉండాలి, చిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారో అంత ఆనందంగా ఉండాలి అనేదే నా లక్ష్యం. అటువైపుగా నేను ప్రయాణం చేస్తూ ఉంటే నేను అది కోరుకున్నాను కాబట్టి నాకు ఇది ఇచ్చారు మాస్టర్స్. ఇప్పుడు 21 రోజుల కార్యక్రమం జరగబోతోంది, డివైన్ ఫెమినైన్ సంఘాల్లో 10వ తారీఖు నుంచి మొదలవుతోంది అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ. మీరు ఇంతవరకు అద్దం ప్రక్రియ లైట్ వర్కర్స్ లో వినుంటారు, అలాగే క్వాంటం లైఫ్ యూనివర్సిటీ వీళ్ళు చెప్పుంటారు ఆ అద్దం ప్రక్రియ వేరు, నా ద్వారా వస్తున్న అద్దం ప్రక్రియ వేరు. నేను ప్రాక్టికల్ చేపిస్తాను. టైమింగ్స్ ఉదయం 5 నుంచి 7:30 మధ్యలో ఎప్పుడు ఉంటుందో తెలియదు, గంటన్నర ఉంటుంది. 10వ తారీఖు నుంచి మొదలవుతుంది. గూగుల్ ఫామ్ వస్తుంది మీకు రేపు, ఫిలప్ చేయండి అందరూ. ఫిలప్ చేసి మీకు తెలియడం వల్ల కూడా అందరికి పంపించండి. ఆ 21 రోజుల్లో చాలా అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో. మీరు చూసారు కదా, కొత్త వాళ్ళే సార్, ఎందుకంటే ఇంతకు ముందు వీళ్ళకి ఏం తెలియదు అవి మన అయితే. అలా కొత్తగా వచ్చిన వాళ్ళంతా కూడా, కొత్తగా పిరమిడ్ దానిలోకి వచ్చిన వాళ్ళు, అలా కొత్తగా ఇవి పరిచయమైన వాళ్ళంతా కూడా గట్టిగా భుజం మీద ఇలా కొట్టుకోండి శబాష్. అందరు కొత్త వాళ్ళే సార్, మీరు పంపించిన వాళ్ళే పాత వాళ్ళు,
నేను ఒక్కదాన్ని, మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళే సార్. అందరూ కొత్త వాళ్ళే సార్, కొత్త వాళ్ళ కోసమే, అందరు తెలియని వాళ్ళ కోసమే ఇంకా తెలియజెప్పడానికి స్టార్ట్ చేశాను. ఒక్కసారి గ్రూప్ మీ వీడియోలే గ్రూప్ లో పెట్టాను స్టార్టింగ్ లో. మీ ద్వారానే నేను నేర్చుకుంటాను. వర్ణజ్యోతి మేడం వాళ్ళ ఇంట్లో మనం క్లాస్ పెట్టుకున్నప్పుడు అప్పటి నుండే మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనము థ్యాంక్ యూ చెప్పుకోవడం, ఇవన్నీ మీ దగ్గర నేను నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అడగగానే ఒప్పుకొని మరి మాకు క్లాస్ చెప్పినందుకు. లేదండి, మీరు నాకు అవకాశం ఇచ్చారు, నేను మీకు ఇవ్వడం కాదు. నేను చెప్పినందుకు చాలా. సార్ వాళ్ళు కూడా కరీంనగర్ లోనే ఉంటారా? లేదు లేదు, నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను పుట్టి పెరిగింది డిగ్రీ వరకు అంతా కూడా కరీంనగరే. పీజీ నుంచి హైదరాబాద్ కి వచ్చాము, ఇంకా హైదరాబాద్ లోనే ఉంటాను. మీరంతా కూడా డౌట్ ఉంటే అడగండి, అడగండి, ఏమైనా సందేహం ఉంటే అడగండి. చూడండి సమయం అయితే, సమయం ఇంకా మీకోసం ఎక్స్ట్రా ఇస్తున్నారు. 4:30 క్లాస్, 4:30 అయిపోవాల్సింది, 4 గంటలకు అయిపోవాల్సింది, ఇంకా మీకోసం ఇస్తున్నారు. అడగండి సందేహం ఉంటే. శిరీష గారు మీరు చాలా బాగా చేశారు, బయటికి రమ్మన్నా కూడా రాలేదు, మీ అనుభవాన్ని మీరు చెప్పట్లేదు. దీప్తాంశ గారు మీరు స్క్రీన్ మీద కనిపించారు, నేను చూశాను, మీరిద్దరు బయటికి రమ్మన్నా కూడా రాలేకపోయారు, అంతగా మీరు ఆనందాన్ని పొందారు. ఆవిడ చెప్పారు, మీరు చెప్పలేదు ఇంకా. స్త్రీలోని ప్రేమతత్వం ఏదైతే ఉందో, సహనం ఉందో, అది ఈ భూమి మీదకి తీసుకురావడంలో నాది చాలా ముఖ్య పాత్ర. పురుషులందరూ ఆ స్థితిని తీసుకోవాలి. స్త్రీలో కొంతమందిలో ఆ స్థితి పోయి పురుషతత్వం రాజ్యం వెళ్తోంది, అది పోవాలి. సృష్టి అంతా అలా తయారవ్వాలి అని నా యొక్క సంకల్పం, గురువారి యొక్క సంకల్పమే నా సంకల్పం. దాని గురించి నేను చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాను. అంటే నేను తప్పులు చేసి వచ్చాను, పశ్చాత్తాపంతో తెలుసుకున్నాను, తెలుసుకొని ఈ కార్యం చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే విశ్వం నాకు ఆ పనప చెప్పి నా చేత చేయిస్తుంది. ఈ ప్రక్రియ చేసే వాళ్ళంతా స్త్రీతత్వంలోకి వచ్చేస్తారు, స్త్రీ యొక్క ప్రేమతత్వాన్ని పొందుతారు, అలాగే షాకారులుగా కూడా మారిపోతారు తేలిగ్గా, చాలా తేలిగ్గా. చాలా అద్భుతాలు జరుగుతాయి జీవితంలో. ఇంకా అలాగే ఉందా మేడం ఆనందం? లోపల మాత్రం అలానే ఉంది సార్. మగవాళ్ళందరికీ అందించండి ఇది, మగవాళ్ళందరూ తప్పకుండా చేయాలి. ముఖ్యంగా ఇంకా మగవాళ్ళ బట్టలు వేసుకొని తిరిగే వాళ్ళు కూడా వాళ్ళ ఆడవాళ్ళు కాదు, పురుషతత్వంతో ఉన్నవాళ్ళు. తెలియకుండా వాళ్ళలో పురుషతత్వం అనేది డామినేట్ చేస్తుంది, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చేయాలి. ప్రతిరోజు చేయండి, 2 సార్లు చేయండి. ఎంత సమయం చేయాలి, ఎప్పుడు చేయాలి అని అంటే ఎప్పుడైనా చేయొచ్చు, కానీ ఎంత సమయం చేయాలి అని అంటే కూర్చుంటే మీరు ఎంత ఎక్కువ సమయం చేయగలిగితే అంత మంచిది. కనీసం 10 నిమిషాలు చేయగలిగితే మంచిది. చాలా అద్భుతాలు జరిగాయి. ఒక ఆయన జీవితంలో కూడా అద్భుతం జరిగింది. నేను అది రికార్డింగ్ అందరికి గ్రూప్ లో పంపిస్తాను, మీకు కూడా పంపిస్తాను, గ్రూప్ లో షేర్ చేయండి మేడం. మన ఈ రోజు ఒక అద్భుతమైన రోజు. ఎందుకోసం అని అంటే ఈ రోజు డిసైడ్ అయిపోయింది డివినైన్ ఫెమినైన్ సంఘాలో క్లాస్ జరుగుతుందని చెప్పి కన్ఫర్మ్ చేశారు వాళ్ళు. ప్లస్ ఈ రోజే హృదయం ప్రక్రియ ఆడియో కూడా వీడియో రికార్డింగ్ జరిగిపోయింది. దాన్ని నేను సెట్ చేసి యూట్యూబ్ లో పెడతాను, లింక్ కూడా పంపిస్తాను మీకు. నేను ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే అడగండి. ఇంకా ఇంతకు మించి ఏం కావాలి, ఇది ఉంటే చాలు కదా. అంత ఆనందాన్ని శిరీష గారు, తర్వాత దీప్తాంశ గారు పొందారు, మిగతా వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి నాకు తెలియదు. మరి అదే కదా అది పొందడానికి వచ్చాక నా లక్ష్యం అదే, మీ అందరికి అది ఇవ్వాలని, నేను అది పొందాలని. అది సాధించాం మనం, మొదటట్టు చేసేసాం. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి, మీ అనుభవాలు చెప్పాలని కూడా చెప్పండి. ఇంకో 5 నిమిషాలు ఉండొచ్చే మనకు టైం బహుశా. సార్ సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ క్లాస్ కి రండి, మీ జీవితం ఇంకా ఆనందమైపోతుంది. టైమింగ్ సార్? ప్రతిరోజు 8 గంటల నుంచి 9:30, ఒకసారి 10 అవుతుంది. నైటా సార్? మార్నింగ్. శుక్ర శని ఆదివారాలు జరుగుతుంది.
ఈవినింగ్ సాయంత్రం. ఇంత ముందు ప్రతిరోజు జరిగేది, ఇప్పుడు శుక్ర శని ఆదివారాలు మాత్రమే జరుగుతుంది. పంపిస్తాను, ఇవాళ కూడా ఉంటుంది. ఒకటే లింక్ ఎప్పటికి పనిచేస్తుందా సార్? డైలీ డైలీ ఒకటే లింక్ పనిచేస్తుంది. నాయుడు గారి కుటుంబం అని నాయుడు గారి లింక్ అది. వీక్లీ త్రీ డేస్ ఉంటుంది. ఒకవేళ నాకు క్లాస్ లేకపోతే గనక, అంటే సారీ నాకు ఆఫీస్ పని ఉంటే గనక నేను క్లాస్ ఉందన్న మెసేజ్ పెట్టాను నేను. మీ గ్రూప్ లో చాలా తక్కువ మెసేజ్లు వస్తాయి అంటేనే నా గ్రూప్, నన్ను మీ గ్రూప్ లో యాడ్ చేయండి. మెసేజ్లు బాగా వస్తాయంటే మాత్రం యాడ్ చేయండి దయచేసి. కొన్ని కొన్ని గ్రూప్ లో మీరు ఎప్పటికప్పుడు నాకు పంపిస్తుంటారు కదా. సురేష్, సురేష్ ఏమో మాట్లాడాలి అనుకున్నావు, చెప్పండి. చెప్పు సురేష్. సార్ అయితే ప్రజెంట్ ఇప్పుడైతే చాలా చాలా ఆనందంగా ఉంది సార్. అయితే మనం కొద్దిసేపే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ప్రొద్దున నుంచి మధ్యాహ్నం వరకు ఆనందంగా ఉండేటండి. మళ్ళీ ఏదన్నా ఎవరన్నా ఏమన్నా వరకు డిసప్పాయింట్ అయ్యేటండి. ఇప్పుడు ఒక గత 3-4 డేస్ నుంచి అయితే ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అసలు. మొత్తం ఎక్కువ నవ్వడం కానీ, ఇట్లా ముఖంలో గ్లో కానీ, ఇట్లా స్కిన్ గ్లో కానీ, ఎప్పుడు ఇట్లా ఫీల్ కానీ సార్, ఆనందంగానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు గత వారం రోజుల నుంచి చేస్తున్నావు కాబట్టి. ఒక్కరోజు చేస్తే అలా ఉంది, వారం రోజులు చేస్తూ వచ్చా. మొదట్లో ఒకటి రెండు రోజులే చేసావుగా, అలా ప్రతిరోజు చేయడం మొదలు పెట్టాక ఇంకా ఆనందమే ఆనందం. అవును సార్. ఇంతకు మించి ఏం కావాలి? జగిత్యాల్ ఆయన రోజు వస్తుంటాడు సబ్కాన్షియస్ మైండ్. కరీంనగర్ లో కూడా కలిసి ఉంటాడు, అక్కడ మన రైల్వే స్టేషన్ దగ్గర క్లాస్ జరుగుంటుంది, అక్కడ కలిసి ఉంటాడు ఏమో. అపోలో హాస్పిటల్ మేడం, నేను మంజుల మేడం వాళ్ళ ఇంటికి ఎక్కువ వచ్చాను మేడం. అయితే అరుణాచల్ మేడమే పరిచయం చేసింది నాకు. అందుకే చూసినట్టు అనిపిస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ మంజుల మేడం వాళ్ళ ఇంట్లోకి ప్రతిసారి వచ్చాను సార్ నేను కూడా. అవును మేడం, ప్రతిసారి వచ్చినప్పుడు పిరమిడ్ సార్. ఈ రోజు అయితే ఇలా సండే సార్ నన్ను. అవును మేడం, నన్ను గుర్తుపట్టారా మేడం? చూసాను మేడం ఒకసారి. మేడం చూసాను మేడం అక్కడ. చాలా 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 జరిగేటున్నాయి మిత్రులారా, నా ద్వారా చాలా జరిగేటున్నాయి భూమి మీద. అవి ఎవరు దానికి విద్యా వ్యవస్థ మార్చడానికి, వ్యవసాయ రంగాన్ని మార్చడానికి, న్యూస్ ఛానల్స్ మార్చడానికి, ఇలా ఎన్నో మార్చడానికి ఎన్నో చేయాలనేది నా సంకల్పం. అవన్నిటికీ కావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా మొదలవుతాయి, అన్నీ చేద్దాం. మొదట ఈ అద్దం, ఈ హృదయం ప్రక్రియని వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి, ఎక్కువ మందితో చేయించండి. మనం ఏదిస్తే అది తిరిగి వస్తుంది, ఇవ్వడం అలవాటు చేసుకోండి. నేను కొంచెం దానిలో ఎడిటింగ్ చేయాలి, ఎడిటింగ్ చేసి పంపిస్తాను మీకు నేను. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీరు శ్రద్ధగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. నన్ను ఈ స్థితికి చేర్చిన గురుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, వెనుకుండి నడిపించిన గురుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రికార్డింగ్ ఆపేయండి మేడం, రికార్డింగ్ ఆపేసండి.